చేసే కరోనా కాలం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ఈరోజు విశేషాల్లోకి వెడితే మొన్నటి వరకు స్తబ్దుగా ఉన్న రాజమహేంద్రవరం మళ్ళీ ఒక్కసారి కరోనా కలకలం రేపింది. నిన్న జాంపేట గణేష్ చౌక్ ఎదురుగుండా వీధిలో గణేష్ చౌక్ నుంచి అజాద్ చౌక్ వెళ్ళి రోడ్డు చిన్న సందు ఆ రోడ్లో ఒక కుటుంబంలో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. ఈరోజు మరో నలుగురికి వీరు రంజాన్ పండుగ కోసం విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చారు, వీరికి పాజిటివ్ కానీ తగిలింది. ఈరోజు మరో నాలుగు కేసులు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం మీద అదే ప్రాంతంలో ఒక ఆరు కేసులు. దీంతో మళ్ళీ కలకలం బయలుదేరింది. ఇంకేత చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పైగా అన్ని చోట్ల కూడా కేసులు విజృంభిస్తున్నాయి చూస్తున్నాం. అలాగే ఇక్కడ కూడా కేసులు పెరుగుతున్నాయి అన్నదానికి సూచనగా అంటే జాగ్రత్తగా ఉంటే కేసులు రావు అనడానికి ఉదాహరణ మనం అనేకం చూసాం. మనకు లలితానగర్లో వచ్చిన కేసు విషయంలో కానీ లేకపోతే మా మున్సిపల్ కాలనీలో వచ్చిన కేసు కానీ కోలమూరు ప్రాంతాల్లో వచ్చిన కేసు కానీ మనం చూసాము. అవి జాగ్రత్తగా ఉండడం వల్ల రాలేదు. అదే పెదపూడి గొలల మావిడాడ ఆ ప్రాంతంలో వచ్చిన కేసులు చూస్తుంటే ఆ కేసుల విషయంలో మనకి అనిపించింది ఏంటంటే ఒకే ఒక వ్యక్తికి సోకిన ఇది ఆయనే పోయాడు. ఆయన వల్ల 80 మందికి సోకింది. దాంతో జిల్లాలో 57-60 కేసులుగా ఉన్నది సడన్గా ఒక్కసారిగా 160 కేసులకి పెరిగింది. జిల్లాలో ఇప్పుడు 160 కరోనా కేసులు ఉన్నాయి. సో ఎంత స్పీడ్గా ర్యాంపెంట్గా పెరిగిందో దీన్ని బట్టి ఆలోచించండి. అందుచేత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తుంది ఉదాహరణ ఈ సంఘటన. అందుచేత అత్యంత జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. మనం తగ్గిపోతుంది, లాక్డౌన్ సడలింపులు వచ్చేసాయి, నిబంధనలన్నీ వదిలేసాయి అని అనుకుంటే ఎంత ప్రమాదమో గొల్లల మావిడాడ, పెదపూడి, బిక్కవల్లి, రామచంద్రపురం ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులు తెలియజేస్తున్నాయి. అందుకే అది అత్యంత జాగరూకులై జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పైగా రవాణా సాధనాలను విమానాలను వాటిని కూడా వదలడంతో వచ్చిన వాళ్ళందరూ కూడా వాటిల్లో రావడం, వాటిల్లో పాజిటివ్ కేసులు కనిపించడం ఇవన్నీ నడుస్తున్నాయి. మనకి ఇలాంటి పరిస్థితుల్లో మనం అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని ఈ కేసు తెలియజేస్తుంది. ఇక ఇతర విశేషాల్లోకి పెడితే మనం చూసాం వలస కార్మికుల్ని రోడ్ల మీద నడిపించడం, అలాగే వలస కార్మికుల్ని పట్టించుకోకపోవడం, ఏళ్ళకేళ్ళు పని చేయించుకున్న తర్వాత వాళ్ళని వదిలేయడం ఇలాంటివన్నీ చూసాం. కానీ ఢిల్లీలో ఒక పుట్టగొడుగుల రైతు 10 మంది కార్మికుల్ని తన దగ్గర పని చేయించుకుంటున్నాడు. 10 మంది పనిచేస్తున్నారు, వాళ్ళు నా దగ్గర 3 ఏళ్ళుగా పనిచేస్తున్నారు, చాలా చక్కగా చేస్తున్నారు అని చెప్పి వారి కోసం వారిని ఈ వాహన సౌకర్యం రాగానే వాళ్ళని మళ్ళీ రైలు కూడా ఎక్కించుకున్నారు. 10 మందిని బీహార్ ప్రాంత వాసిన వాళ్ళని విమానం ఎక్కించి ఒక్కొక్కరికి 6,800 రూపాయల టికెట్ పెట్టి 3,000 జేబులో క్యాష్ పెట్టి వాళ్ళు మీ ఎవరు వెళ్ళిరండి అని చెప్పి పంపించాడు. అది ఔదార్యం అంటాను. తన దగ్గర పనిచేసుకో ఆయన రైతు, ఆయన పుట్టగొడుగుల రైతు, ఆయన పెద్ద పారిశ్రామికవేత్త కాదు, పెద్ద వ్యాపారవేత్త కాదు, పుట్టగొడుగుల రైతు. 10 మంది కూలీలు పనిచేస్తున్నారు, వాళ్ళ దగ్గర టెక్నికల్ గాను ఆయన వాళ్ళతో ఫోటో తీయించుకుని మరీ అలా వాళ్ళందరినీ విమానంలో పంపించారు. అది ఆయన ఉదారత. మరొక కేసు విషయంలోకి వస్తే ఢిల్లీలో ఇప్పుడు మనకు తెలుసు ఈ లాక్డౌన్ పేరు చెప్పి ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల రవాణా సాధనాలు ఆగిపోయాయి, విమానాలు కూడా ఆగిపోయాయి. ఆగిపోతే చాలా అవస్థలు ఏర్పడుతున్నాయి. అలాంటి అవస్థలు ఏర్పడుతుంటే ఢిల్లీలో ఒక ఆయన వ్యాపారవేత్త తన భార్య పిల్లలు భోపాల్లో ఉండిపోతే వాళ్ళ కోసం ఢిల్లీ నుంచి 160 సీట్లు కలిగిన విమానాన్ని పంపించి కేవలం 4 కోసం, అంటే మళ్ళీ జనాల్లో 4 అందరితో ఉన్న విమానం ఎక్కిస్తే ఏమవుతుందని భయంతో 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజుని వాళ్ళ నలుగురి కోసం ఇద్దరు పిల్లలు, భార్య, ఒక పని అమ్మాయి, వీళ్ళ 4 కోసం ఢిల్లీ నుంచి విమానం భోపాల్ పంపించి దాంట్లో స్పెషల్గా తెప్పించుకుని ఇవాళ తీసుకొచ్చారు. ఇది ఈ సంఘటన ఎందుకంటే చాలామంది ఈవేళ వ్యాపారవేత్తలు వాళ్ళు కూడా ఈ విధంగా చార్టర్ ఫ్లైట్ని తీసుకోవడానికి కూడా ఇష్టపడుతున్నారు. ఎందుకు తీసుకుంటున్నారంటే అన్ని విమానాలన్నీ ఖాళీ అయిపోవడం, మరో పక్క ఈ ఏటీఎఫ్ అంటారు కదా, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, ఆ ఏటీఎఫ్ విమానయాన ఇంధనం కొంత చవకైంది. మిగిలిన వాటితో పోల్చుకుంటే పెట్రోలు, డీజిల్, గ్యాస్ ఇవేం మనకు తగ్గలేదు, కానీ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ చాలా వరకు రేటు తగ్గింది. ఆ తగ్గడం అనేది కూడా కొంత కలిసి వచ్చి విమానాలు కూడా ఖాళీగా ఉండడంతో చార్టర్డ్ ఫ్లైట్స్ తిప్పుతున్నాయి అన్ని కంపెనీలను. అంటే సాధారణంగా 15 లక్షలు ఇచ్చుకునే చోట బేరమాడితే 10కో 8కో వస్తున్నాయి విమానాలు. ఆ విధంగా బేరమాడుకుని అలా పారిశ్రామికవేత్తలు తమ కుటుంబాలను తరలించడం కోసం ఆ సౌకర్యాన్ని వాడుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ అందులో కూడా పొలమంటూ 160 సీట్లు ఉన్నాయి కదా అని 100 మందిని ఎక్కించకుండా కేవలం వాళ్ళ కుటుంబానికే పరిమితం చేసుకుని వాళ్ళు ఆ విధంగా సౌకర్యాన్ని వాడుకుంటున్నారు. ఇది ఒక విషయం. ఇక మరొక విషయం ఏమంటే అది భోపాల్ రాజ్భవన్. భోపాల్ రాజ్భవన్లో 6 కరోనా కేసులు ఒకేసారి తేలడంతో
ఇవాళ భోపాల్ రాజభవనే క్వారంటైన్ అయిపోయింది క్వారంటైన్ కింద దాని దాన్ని మార్చి అలాగే కంటైన్మెంట్ జోన్ కింద ప్రకటించారు ఇది భోపాల్ రాజభవన్ పరిస్థితి భోపాల్ గవర్నర్ గారికి కేసులు చూసిన తర్వాత గవర్నర్ గారు కూడా పరిశీలి చేస్తే గవర్నర్ గారికి లక్కీగా నెగటివ్ వచ్చింది మిగిలిన ఆరుగురికి పాజిటివ్ వచ్చింది అందులో ఉన్న భోపాల్ రాజభవన్ క్వార్టర్స్లో ఉన్న వాళ్ళకి మిగిలిన వాళ్ళందరినీ క్వారంటైన్ చేసి అక్కడ కంటైన్మెంట్ జోన్ కింద ప్రకటించి తగిన రక్షణ చర్యలన్నీ తీసుకుంటున్నారు అది భోపాల్ విషయం వరకు అది ఇక విమానాల విషయానికి వస్తే మరొకసారి బోయింగ్ మనందరికీ తెలిసే ప్రపంచంలో అతిపెద్ద సంస్థ బోయింగ్ అనేది ఈ బోయింగ్ ఇవాళ పరిస్థితి ఏమంటే మొత్తం బోయింగ్లో 160,000 నుంచి 180,000 మంది పనిచేస్తున్నారు ఇవాళ ఈ లాక్డౌన్ పేరు చెప్పి ప్రపంచవ్యాప్తంగా విమానాలు ఆగిపోవడం ఇంతకుముందు కూడా 747 విషయంలో వాళ్ళకి ఇబ్బందులు రావడం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తొలి విడతగా ఇవాళ బోయింగ్ 12,000 మందిని ఇంటికి పంపించేస్తాం సాగనంపుతాం మేమేం చేయలేము అప్పుడు పరిస్థితుల్లో అని చెప్పి 12,000 మందిని బోయింగ్ ఇవాళ తొలగించింది ఇది ఇలాంటి తొలగింపులు మనం రోజు చూస్తున్నాం ఇవాళ తొలగింపులు ఇది ఒక పెద్దది మొన్న ఐబిఎం గురించి చెప్పుకున్న వాళ్ళు 5,000తో మొదలుపెట్టారు వీళ్ళు 12,000తో మొదలుపెట్టారు ఇది బోయింగ్ విషయం ఇక తక్కిన విశేషాంశాల్లోకి వెళితే మనం ఈ కోవిడ్ దీనికి సంబంధించి ఈ కథ నడుస్తుండగా అందరూ భయపడి అందరూ దీని మీద దృష్టి పెడితే చైనా మాత్రం అవేమీ లెక్క చేయకుండా మన మీద నేపాల్ని మరో పక్క ఇలాంటి వాటిని శ్రీలంకను వ్యతిరేకంగా ఈ మధ్య పోగు చేసి అక్కడ లడక్లో కానీ సియాచిన్లో కానీ లేకపోతే డాక్లాన్లో కానీ ఇలా అన్ని చోట్ల తలకో చోట గొడవలు తయారు చేసి పెట్టి రేపి అక్కడ ఉద్రిక్తలు రెచ్చగొట్టి అటెన్షన్ని తన మీదకి వస్తున్న వ్యతిరేకతని అటెన్షన్ డైవర్ట్ చేసి పైగా అనేక కంపెనీలన్నీ కూడా ఇవాళ భారతదేశం కేసు చూస్తుంటే భారతదేశం సుస్థిరమైన ప్రదేశం మంచిది ప్రదేశం కాదు అని అనిపించడం కోసం అంటే భారతదేశంలో పెట్టుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు ఇది ప్రశాంతమైన మంచి ఏరియా అని ప్రపంచ దేశాలకు అనిపించడం అని చైనాకి ఇష్టం లేదు ఇంచేత ఇది అస్థిరమైంది ఇది స్థిరమైంది కాదు ఇది భారతదేశంలో పెట్టుకుంటే అక్కడ కూడా ప్రశాంతత లేదు అన్ని గొడవలు అని చెప్పి అనిపించడం కోసం ఇదో ఫిజికల్గా కూడా ఆ విధంగా సైనికులు చొరబడడం మన ప్రదేశం మన ప్రాంతంలోకి వచ్చి వాళ్ళ దీని ఆధిపత్యాన్ని చలాయించడం మన ప్రాంతంలో నిర్మించుకుంటున్న రోడ్ని కూడా అబ్జెక్ట్ చేయడం ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు మొత్తం మీద 2 రోజుల నుంచి ఉద్రిక్తలు నెలకొన్నాయి తాజాగా ట్రంప్ గారు లైన్లోకి వచ్చి నేను మధ్యవర్తిత్వం వహిస్తానంటున్నారు దాంతో చైనాకి ఇంకా మండుతోంది ఎందుకంటే ఎప్పుడు ట్రంప్ రోజు మనం చూస్తున్నాం రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఈ కరోనా వచ్చినప్పటి నుంచి ఆయన చైనా మీద బాహాటంగా నివరించబడుతున్నారు మిగిలిన వాటితో పోల్చుకుంటాను అయితే ఇక్కడ ఒకే విషయం ఏంటంటే ఇవాళ ట్రంప్ గారికి అనుకూలమైన కలిసి వచ్చే విషయం ఏంటంటే ఒక పక్కన తైవాన్ చైనాకి వ్యతిరేకంగా పోరాడుతోంది తైవాన్ని ఎప్పుడు ఇది చేయాలని చైనా చూస్తోంది ఆ తైవాన్కి అమెరికా సపోర్ట్ చేస్తుంది బాహాటంగా మరో పక్కన టిబెట్ విషయంలో కూడా అమెరికా బాహాటంగా సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు తాజాగా ఇంకొక విషయం ఏంటంటే ఇంత గొడవలు నడుస్తుండగానే వారం రోజుల క్రితం హాంకాంగ్ని హస్తగతం చేసుకోవాలి పూర్తిగా అని చెప్పి హాంకాంగ్లో నిబంధనలన్నీ మార్చి చైనా పార్లమెంటరీ దీని ప్రకారం అన్ని నడవాలనే ఉద్దేశంతో దాన్ని కలిపేసుకోవడం కోసం హాంకాంగ్ ఒప్పందాన్ని కూడా పక్కన పెట్టి బ్రిటన్ మీద ఒత్తిడి తెచ్చి హాంకాంగ్ని కలిపేసుకుందామని చూస్తుంది ఈ మూడు విషయాల్లోనూ కూడా అమెరికా చైనాకు వ్యతిరేకంగా ఉండి ఈ మూడింటికి మద్దతుగా నిలవడానికి సిద్ధంగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు గొడవకి తగిన సమయం కాదేమో అని చైనా వ్యూహాత్మకంగా మన మీదకి రావడం కొంచెం వెనక్కి తగ్గింది మళ్ళీ రేపైనా రావచ్చు సాయంత్రం అయినా రావచ్చు ఎల్లుండి అయినా రావచ్చు మొత్తం మీద ప్రస్తుతానికి మాత్రం కొంచెం వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గింది ఇవన్నీ గొడవలు వచ్చి మీద పడుతున్నాయని చెప్పి ఇది చైనా పరిస్థితి చైనా మొత్తం మీద ఒకసారి మనం ఉండనే ఉంది మన పెద్దలు మన సైంట్స్ మన గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా అలాగే పరమహంస యోగానంద చెప్పినా మరొకరు చెప్పినా ఒకరు చెప్పినా ఒక గొప్ప విషయం ఏమంటే ఎవరైనా సరే నీ దగ్గర ఏముంటే దాన్ని ఇతరులకు పంచగలం నీ దగ్గర ఆనందం ఉంటే అందరికీ ఆనందాన్ని పంచగలం నీ దగ్గర దుఃఖం ఉంటే దుఃఖాన్ని మాత్రమే పంచగలం నీ దగ్గర కల్లోలం ఉంటే ఆ కల్లోలాన్ని అందరికీ పంచగలం ఇవాళ చైనా దగ్గర కల్లోలం ఉంది ఆ కల్లోలాన్ని చుట్టుపక్కల ఉన్న అందరికీ మనందరికీ పంచాలని తను కల్లోలిత ప్రాంతం అయ్యి భారత్ కూడా కల్లోలిత ప్రాంతం అని అనిపించాలని సమాజంలో కల్లోలిత ప్రాంతంగా భారత్కు ఒక ముద్ర వేయాలని ప్రయత్నం చేస్తోంది అటువంటి ఆటలు సాగమని చెప్పి మన వాళ్ళు గట్టిగానే శబరణగానే తిప్పి కొడుతున్నారు ఖచ్చితంగా చైనా ఆటలు సాగమనే నమ్మదం ఖచ్చితంగా ఆ విధమైన దిశగా మనకు ముందుకు పడుతుంటే మనకు అన్ని దేశాల మద్దతు కూడా ఉంటుందని భావించవచ్చు మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో చైనా తెచ్చుకుంటున్న మరొక కొత్త కష్టమే తప్పది ఇది చైనాకి ఎంతమాత్రం సుఖం కాదు లాభం కాదు అని మనం ధీమాగా చెప్పుకోవచ్చు కాకపోతే ఏంటంటే దొంగదెబ్బలు దిగడం ఇలాంటివి ఎవరైనా యుద్ధం చేస్తే చేయొచ్చు కానీ ఇది ఇప్పుడు కరోనా టైపు ఇది కరోనా అన్నది సృష్టి అన్నది కొంతమంది సైంటిస్టులు చెప్తున్న విషయం ఏమంటే
ఏ వైరస్ అయినా ఇంకో బ్యాక్టీరియానే ఇంకోటైనా ఇంకోటైనా ఏదో ఒక స్టేజ్లో అది చచ్చిపోతుంది. ఇది 90 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు బతుకుతుంది అంటే ఇది కృత్రిమ సృష్టి తప్ప మరొకటి కాదు అన్నది ఒకటి. ఇంకో విషయం చెప్పాలి ఇక్కడే ఒక 2 నిమిషాలు పట్టినా సరే కూడా ఒక విషయం ఏమంటే ఇప్పటివరకు జరుగుతున్న కరోనా మరణాల మీద పెద్దగా అటాప్సీలు అనేవి జరగట్లేదు అంటే పూర్తిగా అంత పరిశీలన జరగడం బాడీని. అమెరికాలో తాజాగా ఈ పరిశీలన చేశారు సైంటిస్టులు కొంతమంది వైద్య నిపుణులు కలిసి 12 సైంటిస్ట్ బాడీల మీద జరిగిన పరిశోధనల ఫలితాలు తీసుకుంటే ఎంత భయంకరంగా ఉన్నాయంటే కరోనా పోయిన వాళ్ళలో ఎక్కడెక్కడ ఏ విధంగా చేసిందని చూస్తే కరోనా చేసిన ఆ విలయం మామూలుది కాదు. అది ఆవయవం ఈ అవయవం కాదు, శరీరంలో మొత్తం అన్ని అవయవాలని చిత్రం చేస్తోంది. వెళ్ళడం వెళ్ళడం గొంతు దగ్గర మొదలుపెట్టి ఆఖర బొటకల వేలు వరకు ప్రతి అవయవాన్ని కూడా పాడు చేస్తుంది, నాశనం చేస్తుంది. ఇంతేకాదు ప్రతి చోట ఆఖరికి మనం ప్రొస్టేట్ గ్లాండ్ కూడా పాడు చేస్తుంది. అంటే అన్ని చోట్ల అన్ని అవయవాలకి వృషణాల్లో కూడా వైరస్ వెళ్తుందని మనం చెప్పుకున్నాం. ఇవన్నీ ఉన్నాయి. వీటితో పాటు చాలా దారుణమైన అటాక్ ఏంటంటే దాంట్లో ఫస్ట్ పల్మనరీ వ్యవస్థను మొత్తం ఛిద్రం చేసేయడం, అక్కడ మొత్తం ఆ ప్రసారాలని ఆ వాయునాళాలని అన్నింటినీ మూసివేసేలాగా అడ్డుపడిపోవడం, అదో అటాక్ అయితే తర్వాత నేరుగా వెళ్ళి కాలేయంలోకి అటాక్ చేయడం, అలాగే కులామ గ్రంథుల్లోకి అటాక్ చేయడం, అలాగే మూత్రపిండాలను అటాక్ చేయడం, హార్ట్ని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ కాకుండా థ్రాంబోసిస్ అంటే రక్తం గడగట్టిపోవడం, ఎక్కడికక్కడ రక్తనాళాల్లో దూరడం, ఆఖరికి టిష్యూల్లో కూడా వెళ్తుంది అని చెప్పి తేల్చారు. రక్తనాళాలు టిష్యూస్లో కూడా వెళ్ళిపోవడం అంటే మొత్తం శరీరం మొత్తాన్ని ఈ వైరస్ ఛిద్రం చేస్తుంది. ఎక్కడికి ఎలా ఉంటే ఇది ఒక రకమైన డిజైన్డ్ క్లౌండ్ వ్యవస్థ కాకపోతే ఈ విధమైన పనులు చేయలేదు అనే అనుమానాలను బలపడడానికి కూడా ఇది అవకాశం ఇస్తుంది. లేకపోతే తిన్నగా వెళ్ళి వెళ్ళి ఎక్కడెక్కడ ఏ పని చేయాలో ఆ పని చేస్తుంది. కిడ్నీ పని చేయకుండా ఉండడానికి కిడ్నీని అడ్డెడుతుంది, అలాగే హార్ట్కి సంబంధించిన వ్యవహారాలకు హార్ట్కి పెడుతుంది. రక్తం ప్రసారం కాబట్టి ఆ రక్తం ప్రసారం అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, గడగట్టాలి కాబట్టి అక్కడ గడగడిస్తుంది. అంటే ఇవన్నీ కృత్రిమంగా తయారు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తాలూకు వ్యవహారాలు అన్నీ ఇందులో కనబడుతున్నాయి. రేపు ఇది చూస్తుంటే ఈ కరోనా వ్యవహారం చూస్తుంటే ఇది చెప్తే ఏదైనా అనిపించచ్చేమో కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మున్ముందు కొంప ముంచే వ్యవహారం కాకపోతుందేమో అని నాకు నమ్మకం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోట్లు రోబోలు వాడిది అని ఏదో చాలా సందర్భపడిపోతున్నారు కానీ ప్రకృతికి విరుద్ధంగా ఒక దైవ సృష్టికి విరుద్ధంగా మనం ఏదో సృష్టి చేసేస్తున్నాము అని చెప్పి అనుకుంటున్నారు కానీ ఇవన్నీ రేపొద్దున మనకి పెను ప్రమాదం తెచ్చిపెడతాయేమో అని ఈ వ్యవహారం చూస్తుంటే తెలుస్తుంది. ఇది కరోనా విషయానికి సంబంధించిన విషయాలు. ఇంకా మనకి జూన్ 1 నుంచి మనకి తిరిగి రైల్వే వ్యవస్థ మొత్తంగా కాకపోయినా ఒక 200 రైళ్లతో మళ్ళీ పట్టాలెక్కాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన సన్నద్ధత అంతా జరుగుతుంది ఆ విషయాలు ముచ్చటించుకోవడం కోసం. అలాగే ఒక కేంద్ర ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన ఉద్యోగం అయ్యండి, తన తండ్రి గారి పేరిట ఒక ట్రస్ట్ స్థాపించి ఆ ట్రస్ట్తో అనేక కార్యకలాపాలు చేస్తూ మన అందరికీ సుపరిచితులు అవడమే కాకుండా ఇలాంటి వేళ ఒక విపత్తు వేళ ప్రభుత్వం ఏదైతే డిజైన్ చేసిందో ఏ విధంగా అయితే ప్రభుత్వాల్లో ఉన్న అధికారులు పాటించకపోవచ్చు, ఎన్జిఓలు పాటించకపోవచ్చు, చాలా వరకు నేను అందరూ అని అనట్లేదు, అలాగే రాజకీయ నాయకులు పాటించకపోవచ్చు, విధి నిర్వహణలో ఉన్న వాళ్ళు పాటించకపోవచ్చు, కానీ తను మాత్రం అన్ని నిబంధనలకి బద్ధుడై ఉండి అలాగే ఆ విధమైన చైతన్యం ప్రజల్లో తీసుకొచ్చి సామాజిక దూరం పాటించడం అంటే ఎలాగా అన్నది ఆచరణలో చూపించిన వ్యక్తిగా ఆ సామాజిక దూరాన్ని కూడా అనుసరించి పాటిస్తూ అందరికీ చూపించి ఆదర్శంగా నిలిచిన మనందరికీ సుపరిచితమైన కేశవ భట్ల శ్రీనివాస గారితో ఇవాళ మనం ముఖాముఖి ఏర్పాటు చేసుకున్నాం. వారికి స్వాగతం, నమస్కారం. శ్రీనివాస్ గారు, రేపు మనం సర్వీస్ విషయాలు డీటెయిల్గా మాట్లాడుకుందాం. చెప్పండి. ఒక చార్టీ తరఫుని చిన్న N95 మాస్క్ అండి. థ్యాంక్ యూ. తర్వాత ఈ యొక్క జెల్ శానిటైజర్, అందరూ ఇప్పుడు లిక్విడ్ వాడుతున్నారండి. అవునవును. కానీ మేము మొదటి నుంచి ఈ యొక్క COVID-19 ఈ కరోనా వైరస్ వచ్చిన దగ్గర నుంచి కూడా మేము జెల్లే వాడుతున్నాం. లేకపోయినా సరే ఎక్కడి దగ్గర నుంచి అయినా సరే మీరు సంపాదించి తీసుకొచ్చి జెల్ చార్టీలు చార్టీలు చేసే ప్రతి చోట కూడా ఈ యొక్క జెల్ ఉన్న శానిటైజర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే దానివల్ల ఉపయోగం ఏంటంటే అది సుమారు ఆ ఒక్క బాటిల్ ఈ యొక్క బాటిల్ వచ్చి సుమారు ఒక 4 రోజుల పైనే వాడచ్చు అనేది. ఎందువల్ల అంటే అండి,
ఒక చుక్క వేసుకుంటే చాలండి మీరు చూసినట్టుండు ఒక డ్రాప్ వేసుకుని ఇలా చేసుకుని మొత్తం టోటల్ అదే లిక్విడ్ అనుకోండి లిక్విడ్ వేసుకునేటప్పటికి अभी मचे पुटल गुडल मन शानेटर जी अंदर वाड़ी अंत मे ओडी मुदे श्रीनिवास गारु चाला सिस्टमेटिक करोना वलय सेवा कार्यक्रम निर्वहित वाटी तरह माटाकंद फस्ट वो रैलवे अधिकारी मुझे जून नीचे रैल नाबी राजमहेंद्रवर वरक मन को चर्यल अलागे एवं ट्रैन राजमंड्री राबोनाई इन चपार जून फस्ट नीचे ट्रैं स्टार्ट अभी मैं अधिकार अटे विजयवाड़ डिवन का सिकंदराबाद डिवन अधिकार प्रकट प्रकट चयन जी सुमार रूल ट्रैन पैपड़ मन राजमंड्री वे ट्रैंस नागू ट्रैंस उ अटे नागे इट नागू अट नागे अटे फोर ट्रैंस गोदावरी कोनार्क फलकनामा मरी एपी एक्सप्रेस नागू ट्रैंस को मन की इव जी नागू ट्रैंस अंत डे टाइम और ट्रैन वस्तु तकनी अभी नईट टाइम रात जरूरी इपड़ी अड़गर एला प्लांग अधिकार एलासर मधिकार मुझे प्लांग अंत सिस्टमेटिक विजुअल स्टेशन मुझे रिहर्सल इवीं चयन जरूरी वच्ची प्रयाणीकड़े 90 मिनट्स बिफोर यानी स्टेशन की रावाल अंत 1.5 अवर् मुझे स्टेशन को वी रिपोर्ट चेयरानी బైట స్టేషన్ నుంచి వచ్చిన తర్వాత వారిని కంప్లీట్ గా శానిటైజర్ చేయడం జరుగుతుందండి చేసిన తర్వాత వారిని ఫస్ట్ స్టెప్ అంటే డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయాలి ఆర్పిఎఫ్ గాని మా జీఆర్పి సిబ్బంది గాని వాళ్ళు అక్కడ స్టేషన్ బైట ఉండడం జరుగుతాదండి వారు వచ్చిన వెంటనే డిస్టెన్స్ తోటి ఒక సర్కిల్స్ కూడా చేయడం జరుగుతుందండి స్టేషన్ ప్లాట్‌ఫామ్ అది బైట గాని ప్లాట్‌ఫామ్స్ మీద కూడా వేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ వాడు రావడం జరుగుతాదండి పాసింజర్ వచ్చిన తర్వాత థర్మల్ స్కానింగ్ చేస్తారు థర్మల్ స్కానింగ్ అంటే మీకు తెలుసు కదండి ఒక టెంపరేచర్ గా చూస్తారు ఆ దాంతోటి చూడడం జరుగుతాదండి దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వారి టికెట్ ఉందా లేదా అని చూడడం జరుగుతుందండి ఆ టికెట్ చూసిన తర్వాత ముందుగానే ప్లాట్‌ఫామ్ కి అప్పుడే ఎంటర్ అవ్వండి అక్కడ మన బయట ఒక చైర్ చేసి ఒక రెండు అడుగులకి మనుషులు కూర్చోబెట్టి అక్కడ కూర్చోబెట్టడం జరుగుతుంది దాని తర్వాత ట్రైన్ అనౌన్స్ చేసే ముందు ఒక 5-10 మినిట్స్ బిఫోర్ గాని అనౌన్స్ అంటే మాకు ఆల్్రెడీ ఇన్ఫర్మేషన్ వస్తది కదండి వచ్చిన తర్వాత ప్లాట్‌ఫామ్ మీదకి తీసుకెళ్తారు ఏ కోచ్ ఎక్కడ ఉంటాడో మా యొక్క టికెట్ చెకింగ్ గాని అక్కడ మెయిన్ రోల్ అంతా ఆర్పిఎఫ్ జీఆర్పి టికెట్ చెకింగ్ గాని వీళ్ళని తీసుకెళ్లి ఏ కోచ్ ఎక్కడ ఉందో అక్కడ నిల్చోబెట్టడం జరుగుతుందండి అలాగే అన్ని కోచ్ల దగ్గర ఏ పాసింజర్స్ బర్త్ నంబర్ అంటే రెండు వైపులు ఉంటాయండి 1272 वन दरेंटे वन दर जरूरी 72 दर 72 दर जरूर इला अन्नी बोगील दरें जरूर दिगे कस्टमर दिगे वो उठर इक दिगे वो आलरे अभी आस्ट जरूरी वचिन तरह दिगे वो अंत प्लांग से अंत दिगे वो गेट लगे वो गेट लाकोनी अब ईजीग उ एक्के वाला और गेट लाख जरूर अला दिगे वाला दिन तरह वाल अच्छी तरह ट्रैन वेल्लन तरह नेमद वाली मल्ल वाली थर्मल स्कैन तो टेस्ट वाल बैठक पंप जरूर इलाक प्लांग से रही जनरल टिकट थर्मल स्कैन చేసిన తర్వాత వారి టెంపరేచర్ కనిపిస్తుంది అనుకోండి నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి టెంపరేచర్ కనబడిందంటే ఆటోమేటికగా స్టేట్ గవర్నమెంట్ కూడా ఉంటదండి అక్కడ వాళ్ళని వాళ్ళకి తీసుకెళ్లి ఇంటిమేట్ చేయడం జరుగుతదండి వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళ తక్కిన చర్య వాళ్ళు చేపడతారండి టెంపరేచర్ కనిపిస్తే టెంపరేచర్ కనిపిస్తే ఖచ్చితంగానండి ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక నిన్న ఒక ట్రైన్ వచ్చిందండి గాంధీగ్రామ్ నుంచి శ్రీకాకుళంకి వెళ్ళే ట్రైన్ అది ఇక్కడ మనకి 187 మంది నిన్న దిగడం జరిగిందండి ప్రతి ఒక్కరిని కూడా ఏ బోగీదారు ఎంత మంది ఉన్నారు అంత మంది దించడం జరిగింది స్టేట్ గవర్నమెంట్ రావడం జరిగిందండి
హెల్త్ డిపార్ట్మెంట్ వచ్చి ప్రతి ఒక్కల పేరు కూడా రాసుకోవడం జరిగింది. థర్మల్ స్కాన్ చేయడం జరిగింది. చేసుకున్న తర్వాత వాళ్ళు బస్సులు కూడా పెట్టడం జరిగిందని, బస్సులు పెట్టిన తర్వాత ఏ ఒక్క గ్రామం ఉంటే ఆ గ్రామం, ఇప్పుడు కాకినాడ ఇది వచ్చి మనకి సామకోట కాకినాడ వెళ్ళదండి, అందువల్ల అందరూ ఇక్కడే దిగడం జరిగిందండి. కాకినాడ వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆ కాకినాడ వెళ్ళే వాళ్ళు అందరినీ తీసుకెళ్లారండి ఒక బస్సు, అలాగే రాజమండ్రికి ఒక బస్సు అండి, అలాగే అమలాపురం ఒక బస్సు, ఇలా ఒక 5-6 బస్సులు వేశారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా రావడం జరిగిందండి. వీళ్ళందరినీ క్యూలో పెట్టి దూరంగా వలస కార్మికులు ప్లస్ మామూలు పాసెంజర్స్ కూడా వచ్చారండి. వచ్చిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి వీళ్ళందరినీ తీసుకెళ్లి క్వారంటైన్లో పెట్టడం జరిగిందండి. మరి రేపు 1వ తారీఖు నుంచి ఇంకా ఒక క్లారిటీ కూడా రాలేదండి. వాళ్ళని తీసుకెళ్లి క్వారంటైన్లో పెడతారా, లేకపోతే హౌస్ క్వారంటైన్ లేకపోతే గవర్నమెంట్ క్వారంటైన్లో పెడతారనేది ఇంకా క్లారిటీ రాలేదు. అది వస్తే కనుక అప్పుడు తెలియదు. సార్, ఇప్పుడు వెళ్ళి 4 ట్రైన్స్ నడుపుతున్నారు. అవి కూడా ఏంటంటే హైదరాబాద్ బౌండ్ ఉన్న ఒక ఏపీ ఎక్స్ప్రెస్ తప్ప. గోదావరి అండి, గోదావరి హైదరాబాద్ నుంచి వస్తుందండి. ఫలక్నామా కూడా హైదరాబాద్ నుంచి అయితే వస్తుందండి. దాని తర్వాత ఏపీ వచ్చి ఢిల్లీ నుంచి వస్తుంది సార్. ఇంకో కోనార్క్ వచ్చి కూడా హైదరాబాద్ మీదుగానే వస్తుంది. ముంబై వై హైదరాబాద్ అండి. ఇటు చెన్నై బెంగళూరు నుంచి ఇంకా వేయలేదండి. ఈ యొక్క సిస్టమ్ అవిన తర్వాత చూస్తే అప్పుడు ట్రైన్స్ కూడా ఇంక్రీజ్ చేయడం జరుగుతుంటుంది. మరి ఇప్పుడు 72 బస్సుల బోగీలు ఎంతమంది నిల్వ చేస్తున్నారండి ఇప్పుడు ఉన్న ప్రకారం? ప్రస్తుతం రిజర్వేషన్స్ 72 కూడా ఇవ్వడం జరుగుతుంది అనుకుంటాను. అది ఇంకా అంటే ముందు మధ్య భర్తను ఖాళీ పడతారని అని అనుకున్నారు, కానీ అది ఉందో లేదో ఇంకా క్లారిటీ కూడా రాలేదండి. అలాగే జనరల్ కంపార్ట్మెంట్ కూడా 90 మెంబర్స్ సీటింగ్ ఇస్తున్నారండి. ఆ 90 మెంబర్స్ సీటింగ్ వాళ్ళు కూర్చుంటారు, రావడం జరుగుతుందండి. 90 మెంబర్స్ సీటింగ్ ఇచ్చేస్తున్నారు. సామాజిక దూరాలు అవి లేవు అంటే మరి ఇక్కడ రిజర్వేషన్స్ మాత్రం 90 అంటే 90 కూడా వస్తుందండి. అది ఫర్దర్గా ఇంకా ఏం చేస్తారనేది తెలియదు. సో వీళ్ళందరికీ మాస్కులు కంపల్సరీ చేశారు. ప్రతి ఒక్కరికి మాస్క్ ఉండాలండి. ఇప్పుడు మాస్క్ లేని వాళ్ళని అసలు ఎంటర్ అవ్వడమే, అసలు ప్లాట్ఫామ్ లోనికి ఎంటర్ అవ్వండి. కంపల్సరీ మాస్క్ ఎక్కిన దగ్గర నుంచి దిగే వరకు కూడా కంపల్సరీ మాస్క్ అనేది ఖచ్చితంగా ఉండాలి. 99% శానిటైజర్ అంటే మేమే శానిటైజర్ చేస్తున్నాను ప్రతి తర్వాత. మీరు ప్రతి బోగి కూడా ఆల్రెడీ ట్రైన్ స్టార్ట్ అయ్యే ముందే శానిటైజర్ చేస్తారు. తర్వాత మెయిన్ స్టేషన్స్లో కూడా చేస్తారండి. తర్వాత ఇక్కడ రాజమండ్రి అవుతుంది. రాజమండ్రి ఎక్కేటప్పుడు మీకు ఎక్కేటప్పుడు ఒక లోనికి ఎక్కడ నెంబర్ 1 ఉంటుందండి. ఎక్కే ముందు అక్కడ ఒక రాడ్స్ ఉంటాయి, ఆ రాడ్స్ కూడా మొత్తం టోటల్గా శానిటైజ్ చేస్తారు. బండి వచ్చిన ఆగినండి, చేసిన తర్వాత అప్పుడు పాసింజర్స్ ఎక్కడం జరుగుతుంది. ఇలాగ అన్ని ప్రికాషన్స్ హెల్త్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరిని ఇంక్రీజ్ చేయడం పడింది. ఎప్పుడు ఎప్పుడు ప్లాట్ఫామ్ మినిట్ టు మినిట్, అలాగే వెయిటింగ్ హాల్స్ ఇవన్నీ కూడా చాలా. ఈ రోజు కూడా ఇప్పుడు లాక్డౌన్లో కూడా అండి, మీరు స్టేషన్కి వచ్చి చూసినట్టుగా అయితే కంప్లీట్ ఇదే పనిలో ఉన్నారండి వాళ్ళు. సార్, బాగానే ఉంది కానీ ఈ మధ్యకాలంలో రైళ్ళలో చూస్తుంటే మనం ఏ కర్తం చర్యలు అనుకోండి, లేకపోతే ఏమనుకోండి, మీరు ఒప్పుకున్నందుకు మీ యూనియన్లో నాకు తెలియదు కానీ 7-8 బోగీలు కలిపి ఒక టీటీని పెడుతున్నారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉండదండి. ఇప్పుడు వాళ్ళ మాస్కులు ఉన్నాయో లేవో అన్ని చూసుకోవాల్సిన సిస్టమ్ లేదండి. ప్రతి బోగికి ఆల్మోస్ట్ ఆల్ ఒక టీటీఓ ఉంటారు, ఆర్ఫీఎఫ్ ఉంటారండి. చాలా ప్రికాషన్స్ అండి, ఒకటి కాదు రెండు కాదండి. ప్రతిదీ టీటీ గారి దగ్గర కూడా శానిటైజర్ ఉంటుందండి. నేను టీటీ గారు కూడా ప్రతి మాస్క్ కంపల్సరీ ఉంటుంది. టీటీ గారి దగ్గర పిన్ టు పిన్ కూడా చెక్ చేయడం ఉంటుంది. ఒక బోగికి ఒక టీటీ, ఒక బోగికి ఒక ఆర్ఫీఎఫ్ కూడా పెట్టి రన్ చేస్తారు. మనం ఏమైనా అక్కడ మాస్కులు సప్లై చేయడం అమ్మడం అలాంటివి ఏమైనా చేస్తున్నారంటే, ఒకవేళ మాస్క్ లేకుండా ఏడైనా వచ్చాడు అనుకోండి, అది బాధ్యత అండి. ఇప్పుడు పాసింజర్ ఒక బాధ్యత, అప్పుడు పడిపోవచ్చు వాడి దగ్గర ఏముంది, అది కూడా మేము ఇప్పుడు కాబట్టి మనం ఖచ్చితంగా మేము కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఆశ్రయించి ఖచ్చితంగా అక్కడ మాస్కులు ఒక ఏర్పాటు చేయడం అనేది మీద ఒక మంచి సజెషన్ కూడా అండి. అది మేము ఖచ్చితంగా పెట్టించడానికి 100% ట్రై చేస్తాం. మా అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా అది మాది మంచి. ఇప్పుడు రాజమండ్రి అలాగే అనుకోని మీరు చెప్పారు, మీరు బాగానే ఉన్నారు అలాగే అనుకుని ఏం చేస్తారు చెప్పండి. సర్లే అక్కడ మన స్టేషన్లో మాస్క్ ఇస్తారు కదని ప్రతి ఒక్కరు కూడా మాస్క్ తీసుకురాకంటే వస్తారండి. ఏంటంటే మన వాళ్ళు వెళ్ళడం చెప్పంటారంటే, వాడు అక్కడి నుంచి అక్కడ మాస్క్ వేసుకొస్తాడు, వాడు జోబులో పెట్టుకుంటాడు, మళ్ళీ వస్తాడు, ఒక ఏదో మాస్క్ తీసుకెళ్ళిపోతుంటాడు అండి. అది లేని వాళ్ళకి గుర్తించి చూసి ఇస్తే సరిపోతుంది. అక్కడ లేనివాడు ఉన్నవాడు అనేది ఏముండదు. లేనివాడు కాదండి, వస్తాడు నాకు మాస్క్ లేదంటాడండి, ఖచ్చితంగా ఇవ్వాల్సిందండి. ఖచ్చితంగా ఇప్పుడు మనం అనుకుంటాం అరే మాస్క్ మర్చిపోయాడు కదా అని మాస్క్ వేద్దాం అని అనుకుంటే, అక్కడ చారిటీ వాళ్ళు కానీ లేకపోతే మా డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా అనుకుంటే అది ఎలా ఉండదు. అదేంటంటే ఇంకా వైరస్ కింద వెళ్ళిపోతుంది ఇది. ఇప్పుడు చూడు కరోనా వైరస్ ఎలా ఉందో, నామినల్ రేట్కి నామినల్ రేట్కి ఏమైనా అనుకోండి, చారిటీ వాడు అమ్మాడు అంటారు, లేకపోతే రైల్వే వాళ్ళు అమ్మారని అంటారండి, అదొక అబండాలు వేస్తారు.
ఫెసిలిటీ క్రియేట్ చేద్దామని ఇబ్బందులు మంది తర్వాత సార్ ఇప్పుడు రాజమండ్రి నుంచి ఇంటేక్ ఎలా ఉండొచ్చని ఇప్పుడు ఇక్కడ నుంచి రిజర్వేషన్స్ కౌంటర్స్ కూడా ఓపెన్ చేశారు కదా అట్లా ఎలా ఉందండి మళ్ళీ అంటే ధైర్యంగా అందరూ ప్రయాణం చేయడానికి వస్తున్నారా ముందుకి లేకపోతే ఉన్న ట్రైన్స్కి ఓవర్ క్రౌడ్ ఉందా లేకపోతే ఉన్న దానికే ఖాళీలు ఉన్నాయా ఇప్పుడు జనాల్లోనండి ఒక అవేర్నెస్ అనేది నేను అంటున్నాను కదా రాలేదని ఇంకా అంటే నేను ఇప్పుడు ప్రభుత్వం అనేది లాక్డౌన్ 1 లాక్డౌన్ 2 లాక్డౌన్ 3 లాక్డౌన్ 4 నాలుగు వాళ్ళు పెట్టడం జరిగిందండి వాళ్ళు ప్రజలు ఏమనుకుంటున్నారు ఏమిటిరా మనకి ఇది పెట్టి హింసిస్తున్నారు మన ఇంట్లో పెట్టేని ఒక విధమైన ఒక అభిప్రాయం కూడా వస్తుంది అనుకుంటున్నాను దాని మీద ఏంటి మనం బయటికి రానిస్తలేదు అప్పటికి సడలింపులు కూడా చేశారు లాక్డౌన్ 1 లాక్డౌన్ 2 లో కొన్ని సడలింపులు లాక్డౌన్ 3 లో కొన్ని సడలింపులు లాక్డౌన్ 4 లో కొన్ని సడలింపులు నేను లాక్డౌన్ 4 సడలింపు చేసిన తర్వాత బజార్లోకి వెళ్ళాను చూస్తేనండి ఒక మన పండగ వాతావరణం అంటే పండగల్లోని లేదా సంక్రాంతి లేదా పెళ్ళిళ్ళ సీజన్లో కానీ జనాలు మనిషికి మనిషికి కూడా గ్యాప్ లేదండి అంత దారుణంగాని బజార్లో ఉన్నారు అంటే ఏంటంటే మనలో ఒక భయం అనేది లేదండి అలా అలా తిరుగుతున్నారండి ఇప్పుడు రేపు అన్న రోజు ఎలా వస్తుందని చెప్పంటారు రేపు జూన్ నెల నుంచి జూలై నుంచి ఇప్పుడున్న ఇప్పుడు వరకు ఉన్న కరోనా వేరే అండి ఇప్పుడు ఉన్న కరోనా వేరే తాట తీసేస్తుందండి జూన్ జూలై ఏంటంటే ఆటోమేటిక్గా జనాలు ఇచ్చేయమన్నారు ఇచ్చేస్తున్నారు ఇప్పుడు అందరూ భయభ్రాంతులు అవుతారండి బయటకు కూడా రారు ఇంటెన్షనల్గా వాళ్ళు వాలంటీర్గా జనాలు అరే బాబు ఇప్పటి వరకు మనకు 130,000 to 140,000 కరోనా కేసులు ఐడెంటిఫై అయింది మన భారతదేశం అంతా ఇప్పుడు జూన్లోని ఇప్పుడు ఎయిమ్స్ కానీ లేకపోతే డబ్ల్యూహెచ్ఓ కానీ చెప్పడం జరుగుతుందండి ఏంటంటే ఇప్పుడు సుమారు 9 లక్షలు లేకపోతే 10 లక్షలు పైబడి రావడం ఇది వచ్చిన తర్వాత రీసెంట్గా ఎందుకంటే రాజమండ్రిలోనే ఇప్పుడు ఎన్ని కరోనా కేసులు వచ్చాయండి ఇంచుమించు 20-30 పైన ఇంకా కరోనా కేసులు వచ్చాయి మా పాతి కాకంట ఇప్పుడు జనాలు కూడా భయపడుతున్నారు అరే బాబు ఏంటి పలానా దిక్కున ఇలా ఎన్ని చోట్ల వస్తున్నాయి ఏంటంటే మనం మనంతటా మనం ఇంట్లోనే ఉండి మనం హ్యాపీగా ఉంటేనే సేఫ్ ఏమని రేపు ఖచ్చితంగా జూన్ జూలైలో ప్రభుత్వం చెప్పకంటేనే అధికారులు చెప్పకంటేనే ఈ యొక్క సిస్టమ్ వస్తుంది ఉంటారు కూడా వస్తే మంచిదే కొంతవరకు చాలా ఇబ్బంది కలిగిన పరిస్థితి ఏంటంటే మనం చెప్పుకున్నట్టుగా జిల్లాలో 80 కేసులు వెళ్ళడానికి 2 నెలలు పడితే 80 నుంచి 160 వెళ్ళడానికి 2 రోజులు పట్టింది 2 రోజుల్లో 80 కేసులు 180 అయిపోయాయి 160 అయిపోయాయి 80 కేసులకు 2 నెలలు పట్టింది ఇది పరిస్థితి అంటే ఇది ఎంత కంటే ఇప్పుడు ఇది అంటువ్యాధిలో కూడా ఇంత దారుణంగా ఇంత ఫాస్ట్గా పట్టుకునే అంటువ్యాధి ఇంకోటి కనబట్టలేదు మీకు సిస్టమ్ ఉంటుంది జనాల్లో ఉండాలి సార్ ఏంటంటే మనం బండి మీద ఒక్కరే వెళ్ళాలి ఒక ఏంటంటే ఇంచుమించు మనకు సేఫ్ అని అవసరం అయితే ఇంకొకరికి వెళ్ళాలి అప్పుడు సోషల్ డిస్టెన్స్ అనేది అక్కడే మనం ఫస్ట్ క్రియేట్ చేసుకున్నట్టు అవుతాం మాస్క్ కంపల్సరీ మన చూసినాడు త్రిబుల్స్ రైడింగ్లో వెళ్ళారండి మాస్కులు లేవండి ఎవరికి ఇవి జరుగుతున్నాయండి దాని తర్వాత మనం కూడా రానున్న రోజుల్లో ఇది 6 మంత్స్ నుంచి రాబోయే 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు చాలా గడ్డుకాలండి చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం బయట ట్రిప్స్ అని అంటే ఫారెన్ ట్రిప్స్ సుమారు ఒక 2 ఇయర్స్ వరకు మానేసుకోవాలి అలాగే లోకల్లో కూడా మనం ఎక్కడికైనా ఏదైనా రాజమండ్రి నుంచి ఏదైనా ఊరు వెళ్ళాలంటే అవసరం అయితేనే అది కూడా 1 ఇయర్ వరకు మనం అవాయిడ్ చేసుకుంటూ పోవాలండి అలాగే కొన్ని ఐటమ్స్ ఉన్నాయండి రింగ్స్ కానీ బెల్ట్ కానీ వాచ్ కానీ ఇవన్నీ తీసేవాళ్ళండి దీనికంటే అది ఈజీగా అట్రాక్ట్ అవుతుందండి వైరస్ దాని మీద మనకి మనం చూసుకోవాలి టైం చూసుకోవాలి మన సెల్ ఫోన్లో ఉంది సెల్ ఫోన్లో చూసుకోవచ్చు హ్యాపీ తర్వాత మాల్స్ కానీ సినిమా హాల్స్ కానీ ఇంకొక 6 మంత్స్ ఇవన్నీ అవాయిడ్ చేసేవాళ్ళు ప్రభుత్వం దీన్ని ఇంకొక 6 మంత్స్ వరకు ఈ యొక్క మాల్స్ కూడా పర్మిషన్ ఇచ్చేస్తారు ఇచ్చేస్తుంటే మరి ఇది ఎలా ఉంటే ఇంకొక స్టేషన్ వరకు వస్తే ఇంకొక చిన్న విషయం ఏంటంటే శ్రీనివాస్ గారు మొన్న మనం చూసినప్పుడు కొన్ని స్టేషన్స్లో ఈ వలస కార్మికులు ఆ స్టేషన్స్లో ఉన్న వెండార్స్ దగ్గర వరుసగా పడి దోచేయడం అన్నీ ఏముంటే పట్టుకుపోవడం అన్నీ జరిగాయి మన ప్రాంతంలో ఏమైనా అలాంటివి ఏమైనా నోటీస్కి వచ్చాయి అంటే మన సౌత్ సెంట్రల్లో జరగలేదండి ఎటు వచ్చి మీకు తమిళనాడు సైడ్ తర్వాత ఇంకొక ఏరియాలోని అది జరిగినాయండి ఏంటంటే ఒకేసారి ఆతృత ఏంటంటే లోన్ ఉన్న ట్రైన్స్లో
ఇన్నాళ్ళు ఉంచుమించుగా ఒక 60 డేస్ పై నుంచి ఆకల మంట మీద ఉన్నారండి. అంటే అడప తడప ప్రభుత్వం అక్కడ పెట్టడం కూడా జరిగిందండి. అరే అన్ని అంత చూసినట్టు వాటర్ బాటిల్స్ కానీ ఫ్రూట్స్ కానీ లేకపోతే తినే తినబండారు ఇంకో ఐటమ్స్ కానీ ఏమైనా చూస్తాడికి వాడికి ఒకేసారి నేను ట్రైన్లో వెళ్తున్నాను కదా ఇంచుమించుగా 2 డేస్ ఉండాలి నేను నా కుటుంబానికి అని వెళ్ళి ఆ యొక్క స్టాల్ మీద పడిపోయి ఒక 10 20 ఐటమ్స్ తీసుకోవడం జరిగిందండి. అంటే వాళ్ళకి ఉండాలి అరే మన ఇదంతా మన ట్రైన్కి సప్లై చేస్తాం అది ఏంటంటే ప్రతి ట్రైన్కి బోగిట్టు సప్లై చేస్తున్నాను సప్లై చేస్తాడు అందరూ ఒకటే ఇక్కడ ఉన్న సుమారు 1600 1700 మందిని ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు తీసుకెళ్ళి సప్లై చేయడం కోసమే తెచ్చి పెట్టారు. ఒక అట్టుపళ్ళు ఉన్నాయండి అట్టుపళ్ళు ఆ వీడియో కూడా ఉందండి మిచ్చం తీసుకెళ్తున్నాడు తీసుకెళ్ళేటప్పుడు ఒకేసారి వచ్చి పడిపోయి మొత్తం అంతా ఒక బోగిలో తీసుకున్నారు తక్కువలు ఏమైపోతారండి ఒక జ్ఞానం వాళ్ళకు ఉండాలండి. అరే వీళ్ళు మన కోసం మన మనకి వాళ్ళ ప్రాణాలు తెగించి వచ్చి మనకి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది మనం కోఆపరేట్ చేయాలని ఒక జ్ఞానం వాళ్ళకు ఉండాలండి. ఫస్ట్ ఇప్పుడు వెండార్స్ ఎలా చేస్తున్నారండి ఇప్పుడు ఈ ట్రైన్స్ రేపు జూన్ 1 నుంచి వెండార్స్ అంటే ఒక్కొక్క ప్యాంట్రీ కార్ ఉన్న దానికి ఆటోమేటిక్గా సప్లై చేస్తామండి. తక్కిని వచ్చి మన స్టేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఇంపార్టెంట్ స్టేషన్స్ దాంట్లో రెగ్యులర్గా అంతకుముందు ఇప్పుడు గోదావరి ఉందండి గోదావరిలో మామూలు మొబైల్ ప్యాంట్రీ కార్ ఉందండి ఆ మొబైల్ ప్యాంట్రీ కార్ మామూలుగా రన్ అవుతుందండి. ఈ ఫలక్రమంలో మన ప్యాంట్రీ కార్ ఉంటుందండి అన్ని హైజీనిక్ తర్వాత శానిటైజర్ చేసి అన్ని ఎవ్రీథింగ్ ప్రికాషన్స్ తీసుకుంటారు. స్టేషన్స్లో కొన్ని ఆగి దగ్గర మన స్టాల్స్ కూడా పెడతారండి ఇటు ఎందుకంటే నీడీ ఐటమ్స్ కదండి ఉండాలి వాళ్ళకి వాళ్ళు ఏమైనా తీసుకొని అది ప్లాన్ అంటే ఇంకా వాడికి కూడా వెండారు కూడా సేల్స్ కూడా పెద్ద ఉండవు పెద్ద ఉండవు ఎందుకంటే ఒక 4 ట్రైన్స్ కాబట్టి ఇటు 4 ట్రైన్స్ 8 ట్రైన్స్ కాబట్టి పెద్ద ఉండవండి. కానీ నెక్స్ట్ సిటీ కాబట్టి అది మా యొక్క అధికారులు మరి ఏం ప్లాన్ చేస్తారో తెలియదు చూసి మీ అంచనా ప్రకారం రాజమండ్రి మీదుగా ఎన్ని ట్రైన్లు నడిపితే ఇప్పుడున్న రద్దీ అని మనం జాగ్రత్తగా అంటే కేర్ మీరు చెప్తున్న ప్రికాషన్స్ అన్ని తీసుకుని రావడానికి అవకాశం మీరు బాగానే ఇప్పుడు రద్దీ అంటే రోజు నాకు ఇంచుమించుగా ఒక 40-50 ఫోన్లు వస్తాయి ఏమండి నేను బెంగళూరు వెళ్ళాలండి లేకపోతే అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి నేను ఒకటే అడుగుతాను ఏమండి మీరు ఏ ఊరి మన ఈ ఊరే కదా ఎందుకంటే మనకు వెళ్దాం ఇప్పుడు ఒకటే అంటే ఏమైపోయింది ఏ ఏంటో మరి ఇంతకాలం వచ్చేటప్పుడు మేము వెళ్ళిపోవాలి మా కూతురు అక్కడ ఉంది మా అల్లుడు అక్కడ ఉన్నాడు లేకపోతే మా మనవడు అక్కడ ఉన్నాడు చూడాలని ఈ ఇప్పుడు ట్రైన్స్ మీరు అన్నట్లుగా ట్రైన్స్ ఎన్ని వేసినా సరే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఒరిజినల్గానే ఉంటుందండి. ఇప్పుడు మనం ఇలా రిస్ట్రిక్ట్ చేసుకుంటూ ఇంప్రూవ్ చేసుకొని వెళ్తేనండి కొద్దిగా అదుపు చేసినట్టుగా అవుతామండి. లేదనుకుంటే ప్రయాణం చేస్తాడు వాడు ఏమి లేదండి వాడు ఆరోగ్యం కానీ లేకపోతే ఇంకోటి ఆరోగ్యం ఎలా పోతుంది నేను దీనికి ఏముండదని చేశాడు అంటే. ఇప్పుడు మీకు ఎయిర్ క్రాఫ్ట్స్ విషయంలో అదే తేలుతుంది కదా ఎయిర్ క్రాఫ్ట్స్ నుంచి కనీసం 6 డజన్ పాజిటివ్లు వస్తున్నాయి. మీకు కోయంబత్తూరు వెళ్తే కోయంబత్తూరు ఢిల్లీ నుంచి మద్రాసు నుంచి కోయంబత్తూరు వెళ్తేనే పాజిటివ్లు వచ్చాయి. అలాగే ఢిల్లీ నుంచి లూధియానా వెళ్తేనే పాజిటివ్లు వస్తున్నాయి. అంటే షార్ట్ డిస్టెన్స్ ఎంత అవసరం లేని కూడా గంటల ఉప్పులో వెళ్ళి వాటికి కూడా పాజిటివ్లు వస్తున్నాయి. అలాగే ఇప్పుడు బొంబాయి నుంచి వచ్చే వాళ్ళు కూడా అలా ఉన్నారు చెన్నై నుంచి వచ్చే వాళ్ళు కూడా అలా ఉన్నారు ఇక్కడ ఉన్నారండి ఎవరైనా అడ్లు పడ్డారు రాజమండ్రి వచ్చిన టైంలో రెండు ఎవరైనా చుట్టుపక్కల ఉన్నారని పలానా ఊరు నుంచి వచ్చాడు అంటే వెంటనే ఇమీడియట్ ఫోన్ చేస్తున్నారు ఫోన్ చేసి వాడు టెస్ట్ చేయనంటున్నారు అంత భయభ్రాంతులుగా చెందుతున్నారండి. సరే ఇది పరిస్థితి ఇది అయితే ఇక రిజర్వేషన్స్ అనేది ఇప్పుడు ఈ కొద్ది ట్రైన్స్కే ఇస్తున్నారండి ముందు ముందు మీకు 3 నెలలకో 4 నెలలకో ఇస్తారు కదా అవి ఏమైనా మొదలు పెట్టారా ఇంకా లేదా? ఇంకా లేదండి ఇంకా అవి స్టార్ట్ చేయలేదండి. ఏంటంటే ఇది ట్రయల్ రన్ అండి ఈ ట్రయల్ రన్ రన్ చేసిన తర్వాత నెమ్మదిగా ఇది కరెక్ట్గా సిస్టమేటిక్గా బాగుంది దిగిన తర్వాత కూడా దాని తర్వాత ఈ వైరస్ కూడా మొత్తం మన భారతదేశంలో కూడా సరే హరికట్టింది చక్కగా ఉందనేటప్పటికి నెమ్మదిగా ఒక్కొక్క ట్రైన్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అలాగే స్టేషన్స్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి 2 నెలల పాటు మైనర్ రిపేర్స్ ఇలాంటివి ఇబ్బందులు లేని ఆటోమేటిక్గా మీరు చూసినట్టుగా అయితే మీకు రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ విత్ ఇన్ 1 డే మొత్తం అంతా చేయడం మొత్తం ట్రాక్ తీసేయడం మళ్ళీ రీప్లేస్మెంట్ చేయడం కూడా జరిగింది సార్. అది బాగా చోట జరుగుతున్నాయి. అది కింద కింద బాగానే పైన రోడ్డు పైన ముట్టుకోవట్లేదు. అది ఈ లాక్డౌన్ ఎత్తిన తర్వాత మన ప్రజలకు ఇబ్బంది పెట్టినాక మరి ఏంటో తెలియదు. ఇప్పుడు చాలా మంది ఇబ్బంది పడ్డారు వెస్ట్ గోడౌన్ నుంచి ఈస్ట్ గోడౌన్ రానికి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అదనంగా మళ్ళీ బ్లాక్ చేసుకొని మేము ఇప్పుడు రిపేర్ చేస్తున్నారనేది ఒక ప్రకటన మన పేపర్లో చూడడం జరిగింది. ప్రజా ఇలాంటి వాటిల్లో జాగ్రత్త పడుంటే ముందు రోడ్డు కింద రైల్వే బ్రిడ్జ్ని దాన్ని కూడా ఏదో లేటెస్ట్ టెక్నాలజీ ఏదైనా తీసుకుని రోడ్డు పార్ట్ కూడా చేసుకుంటే బాగుంటుంది. బాగుందండి చాలా పబ్లిక్లో కూడా అవేర్నెస్ పెద్దగా ఉండట్లేదు జనాలు కూడా అన్నారండి. పత్రికల్లో రాసినట్టు మీడియాలో వచ్చినా వెంటనే స్పందించి వారు ఇప్పుడు ఆస్పందన కూడా పోయింది. ఇంకా మనకి ఇంకా వాసిరెడ్డి ప్రభాకర్ రావు గారి లాగా వాళ్ళ అబ్బాయి డాక్టర్ వాసిరెడ్డి శాంతారాం గారు ఉన్నారు కాబట్టి ఆయన ఇంకా ఇలాంటి లెటర్లు రాయడం అందరినీ అలర్ట్ చేయడం అలాంటివన్నీ పనులు చేస్తున్నాడు ఆయన.
జనాల అన్న జరిగింది శుభ్రంగా లాక్డౌన్ టైం పీరియడ్ లోనే శుభ్రంగా చేసుకొని ఉంటే బాగును ఇప్పుడు ఆటోమేటిక్ తీసుంటే మనకు చాలా దగ్గరగా ఉన్న కూడాని హ్యాపీగా ప్రయాణం చేద్దు గానీ చాలా మంది నెత్తునూరు కూడా కొట్టుకున్న ఉన్నారండి అయినా మనం చేసేదేమో మనం చేసేదేం లేదు అలాగే వాళ్ళు ఇప్పుడు జరుగుతుంది తిరగడం అంటే ఇంకోటి శ్రీనివాస్ గారు ఇప్పుడు తరుడు లైన్ ప్రపంచంలో నడుస్తుంది ఆ తరుడు లైన్ పనులు కూడా మన ప్రాంతంలో లేకపోయినా తక్కిన చోట్ల ఎక్కడ కొన్ని చోట్ల జరుగుతున్నాయి మన దగ్గర కూడా థర్డ్ లైన్ ఆల్రెడీ సర్వే కూడా అయిపోయింది సార్ సర్వే అయ్యింది వైజాగ్ టు విజయవాడ వైజాగ్ టు రాజమండ్రి రాజమండ్రి టు విజయవాడ అండి ఆల్రెడీ సర్వే స్టార్ట్ చేశారు అన్నీ అయిపోయిందండి అది ప్రారంభించాలి సర్వే మాత్రం అయిపోయిందండి అంటే థర్డ్ లైన్ వస్తే నేను అనుకోవడం ఈ ఆర్చ్ బ్రిడ్జ్ కి సెకండ్ లైన్ కూడా పడుతుందండి అది ముందుగా సార్ ఆర్చ్ బ్రిడ్జ్ పక్కన ఆల్రెడీ పిల్లర్స్ వేసాను పిల్లర్స్ అనే అదే అది పడ్డే ముందుగానే ఒక టెక్నాలజీ బుర్ర ఉపయోగించి అది వేయడం జరిగిందండి ఇప్పుడు ఏమి ట్రాక్ ఒకటే వేయడం పిల్లర్ టు పిల్లర్ బీమ్ వేసి ట్రాక్ వేయడం సార్ మళ్ళీ అది టైప్ అది ఆర్చ్ టైప్ సేమ్ అండి సేమ్ సేమ్ బౌ ఏరో బ్రిడ్జ్ అండి సేమ్ ఏరో బ్రిడ్జ్ అంటారు ఆర్చ్ బ్రిడ్జ్ టైపే పెడతారు బౌ ఏరో బ్రిడ్జ్ అండి అంటే బాణంగా ఉంటుంది కదా సార్ బౌ ఏరో బ్రిడ్జ్ సరే ఇది రైల్వే వరకు విషయాలు ఇవి సార్ ఇంకేమైనా రైల్వే సంబంధించిన ఏమైనా విశేషాలు లేకపోతే ఏమైనా జాగ్రత్తలు చెప్పదలుచుకుంటే చెప్పండి రైల్వే పార్ట్ మూసేస్తాం అంటే రైల్వే పార్ట్ వరకు మీకు చెప్పడం జరిగిందండి కరెక్ట్గా ప్రతి ఒక్కరికి వన్ అవర్ 30 మినిట్స్ ముందుగా రావాలి 90 మినిట్స్ ముందుగాని క్యూలో పాటించాలండి అన్నీ ఏంటంటే సిస్టమేటిక్గా ఆల్రెడీ రిహార్సల్ కూడా ఇచ్చి ఈ యొక్క వీడియోస్ కూడా బయట పెట్టడం కూడా జరిగిందండి దాని ప్రకారంగా ఖచ్చితంగా ఇప్పుడు మీ సర్వీసెస్ గురించి విషయానికి వస్తే సర్వీసెస్ చేయడం ఒక ఎత్తు మనం చెప్పుకోవడం మనం ప్రచారం కంటే కూడా పబ్లిక్లో వెళ్ళడం ఒక ఎత్తు మీ గురించి ఎలా ఉంది అనేది ఒక చిన్న ఉదాహరణ రాజమహేంద్రవరం మెయిన్ రోడ్లో కొంతమంది వ్యాపారులు ఉంటారు వాళ్ళు కేవలం వ్యాపారమే కాకుండా ప్రజా సమస్యల మీద పబ్లిక్లో ఉన్న లోకల్ ఈవెంట్స్ మీద స్పందించే గుణం అని ఉంటారు ఇంతకుముందు తొంటపు గౌరీశంకర్ అని ఒక చురుకైన కార్యకర్త ఒక ఆయన ఉండేవారు ఆయన ఇప్పుడు లేరు ఆయన ఇలాగే ఏదొచ్చినా స్పందిస్తూ ఉండేవారు ఇప్పుడు మెయిన్ రోడ్లో బహుశా అది నాలం భీమరాజు వీధి అనుకుంటాను ఆ వీధిలో కోదాటి రామానందం గారు ఉన్నారు ఒక మంచి వ్యాపారవేత్త ఆ కొట్టు కూడా కిరాణా చాలా ప్రసిద్ధి చెందింది ఆ కోదాటి రామానందం గారు నాకు ఫోన్ చేసి కేశవ భట్ల శ్రీనివాస్ గారు అట్టండి ఎవరండి ఆయన చాలా అద్భుతంగా చేస్తున్నారు నేను ఎక్కడికి వెళ్ళినా నేను పైగా నేను ఉండేది వేరే ప్రాంతంలో అయినా సరే కూడా నేను ఆల్కట్ గారి ఆ ప్రాంతాల్లో నేను కొన్ని కొన్ని వీటికి వెడుతూ ఉంటాను వెడితే అక్కడికి ప్రతి వాళ్ళు చెప్తున్నారంటే ఆయన మీరు పిలిచారా అని అడిగారు ఆయన కేశవ భట్ల శ్రీనివాస గారి గురించి ప్రతి మధ్య కొన్నాళ్ళు రోజు ఓపెన్ చేసిన వెంటనే కరోనా కాలం ఫస్ట్ ఆయనది చూపించడము తర్వాత మేము విషయంలో కొడుతున్నామండి అలా జరిగింది అని చెప్పాను అంటే ఒక పని మనం చేస్తుంటే అది జనులాపుత్రిని కనుగొని పొగడగా అన్నట్టుగా అది నలుగురు చూసి మెచ్చుకునేలాగా మీ కార్యక్రమాలు జరిగాయని చెప్పడం కోసం ఇది నేను చెప్పాను ఇది కోదాటి రామానుజన్ గారు ఉదంతం మీకు చెప్పింది అందుకు ఇలాంటి ఉదంతాలు చాలా ఉన్నాయి మీ విషయంలో మీకు అసలు ఈ స్ఫూర్తి ఎట్లా వచ్చింది తర్వాత ఈ కరోనా కాలంలో మీరు ఇంత సిస్టమేటిక్గా చేసినప్పుడు మీకు అనిపించిన మీకు వచ్చిన అనుభూతి ఏమిటి ముందు ఈ చారిటీ కోసం విషయం చెప్పే ముందండి ముందు నా తల్లిదండ్రులు మెయిన్ నా తల్లిగారు నా భార్య వారి సపోర్ట్ లేకుండా ఉంటే నేను ఈ యొక్క చారిటీని నడిపించేవాళ్ళని ఎందువల్ల చెప్పంటారండి ఈ చారిటీ నేను పెట్టి సుమారు 11-12 సంవత్సరాలు పైబడి అవుతుందండి కానీ నేను చారిటీ నేను ఉద్యోగంలో జాయిన్ దగ్గర నుంచి చారిటీ చేస్తున్నాను ఆ రోజు నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యే ముందు నేను వెళ్తుంటే నా తల్లిగారు వెనక్కి పిలిచి కాళ్ళకి నమస్కారం పెట్టి వెళ్తున్నాను వెళ్తే మా నాన్నగారు 1987లో ఎక్స్పైర్ అయింది 88లో నేను జాయిన్ అయ్యాను వెళ్తుంటే మా అమ్మగారు ఒకటే అన్నారు నానా నువ్వు 10 మందికి సాయపడాలి ఒకరికి ఎవరికి ఇలాగ చేయి చాపకూడదు అని చెప్పడం జరిగింది ఆ రోజు నుంచి ఈరోజు వరకు నా తల్లిగారు ఒక 3 అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ కాలం చేశారు అయినా ఆ రోజు నుంచి ఈరోజు కూడా ఎవరి దగ్గర కూడా మన చేయి చాపలేదు చేయి చాపం కూడా ప్రతి ఆవిడ చెప్పినట్టుగా రోజు ఒక 10 మందికి సాయం చేయరు 10 మంది కాదండి నాకు ఎంత ఓపిక ఉంటే ఆ రోజు అంతవరకు కూడా సాయం చేయడం అనేది రోజు చేయడం జరిగిందండి ఆ రోజు అలాగే నా శ్రీమతి గారు 1995లో నాకు భాగస్వామ్యం అయ్యారు ఆ రోజు నుంచి నా తల్లిగారు ఎలాగా ఏ టైంకి వెళ్ళినా సరే రాత్రి అనగా పగలనగా నా కోసం అలాగ ఉంటూ నానా భోజనం చేసే భోజనం చేయి
టైం గే టైం కెళ్ళినా సరే ఖచ్చితంగా ఇంటికి రాని అలాగే నా శ్రీమతి శ్రీమతి గారు కూడా సేమ్ అదే కోవలం ఎటువంటి ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఇసుక్కోలేదండి ఇసుక్కోకుండా అలా మీరు చేయండి అంటే ఇసుక్కోకుంటే సరిపోద్ది కదండి ఆటోమేటిక్ గాని ఇప్పుడు తల్లిదండ్రులు తర్వాత శ్రీమతి సపోర్ట్ లేకపోతే మనం ఏది చేయలేం మరి నిజంగా వాళ్ళ కోఆపరేషన్ వల్ల నేను ఈ రోజు ఇంత ఫస్ట్ సక్సెస్ అని ఇంకొకటి ఏంటంటే మన చారిటీ అనేది మనం చేసే చారిటీలో ఒక కొత్తదనం ఉండాలని ఫస్ట్ థింగ్ మనం చేసేది తర్వాత అది ఫస్ట్ థింగ్ పేదలకి అంటే నిరుపేదలకి అందేలాగా ఉండాలని ఇప్పుడు మేము ఒక మెడికల్ క్యాంప్స్ చేస్తా ఉంది అంటే ముందు ఈ కరోనాది కాక కొద్దిగా ముందులో చెప్తాను మెడికల్ క్యాంప్స్ నేను చేయడం జరుగుతుంది మనం ఎక్కడో ఒక కళ్యాణ మండపంలోనో వేరే దగ్గర పెట్టుకొని చేయడం కదండి మా ఉద్దేశం ఏంటంటే ఒక స్లమ్ ఏరియా ఎక్కడ ఉందో పేదలు ఉన్న ఏరియాకి వెళ్ళి అక్కడ మనం టెంట్స్ అన్నీ వేసి బ్లాక్స్ కింద కట్టి రూమ్స్ కింద అక్కడ చేస్తే వాళ్ళు ఈజీగా రావడం కదా ఎక్కడ కళ్యాణ మండపంలో పెట్టామనుకోండి వాళ్ళకి తెలియకపోవచ్చు తర్వాత ఏ వెళ్తాం అనేది ఒక నెగ్లిజెన్స్ అందువల్ల వాళ్ళ ఇంటి పక్కన ఇంచుమించుగా ఒక 1000 కుటుంబాలు 2000 కుటుంబాలు కరెక్ట్గా సెంటర్లో తీసుకెళ్ళి పెట్టడం జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళు ఆ 1000 కుటుంబాలు 2000 కుటుంబాలు రావడం జరుగుతుందండి అక్కడ చూసిన తర్వాత అండి మేము చేసే ఒక కార్యక్రమం చూసి ఐ టెస్టింగ్ కానివ్వండి తర్వాత బీపీ షుగర్ బ్లడ్ ఇవన్నీ ఇవ్వడం ఇవ్వడండి దాని తర్వాత గైనిక్ కానివ్వండి స్కిన్ కానివ్వండి డెంటల్ కానీ ఇలాగ అన్ని సంబంధించిన అక్కడ పెట్టడం జరుగుతుందండి వాళ్ళు అన్ని టెస్ట్ చేసుకొని వెళ్ళి వెళ్ళిన తర్వాత ఒకటే ఆలోచించుకున్నారు అరే మేము ఏ హాస్పిటల్కి వెళ్తే సుమారు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక రోజు పడుతుంది ఇంతమంది డాక్టర్లను తీసుకొచ్చి ఇక్కడ చేసి సుమారు మాకు 5000 రూపాయలు పైబడి ఒక సౌకర్యం మనకి ఇప్పించాడు నిజంగా మనం అతన్ని ఆ చారిటీని మర్చిపోకూడదని మేము ఇంకో దగ్గర వేరే దగ్గర చారిటీ చేసామనుకోండి ఈ యొక్క కార్యక్రమం అక్కడికి రావడం జరిగిందండి ఇంచుమించుకు ఒక 20% ఎక్కడో అలాగ ప్రతి చోట ఇలా చేసుకుని పోయాం మళ్ళా మళ్ళీ సర్కిల్ అండి ఇలా జరుగుతుంది మేము ఎక్కడ చేసినా సరే ఈ యొక్క కార్యక్రమం చేసిన దగ్గర ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వచ్చి చేయడం జరిగింది అలా హెల్త్ క్యాంప్స్ కళాజోళ్ళు కూడా ఉచితంగా అన్ని ఏ ఎక్కడ చేసి ఏం చేసిన సరే అన్ని ఉచితంగా ఇవ్వడం జరిగింది మీకు అఖిల హాస్పిటల్ ఉందండి అఖిల హాస్పిటల్ ప్రభాకర్ గారు రూమ్ చూసి ఆయన ఎలా టచ్ చేస్తారో అలాగే మేము మా యొక్క కార్యక్రమానికి ఐ క్యాంప్కి ఆయనే వచ్చేవారు ఆయనే తీసుకొచ్చి ఆయన వచ్చి టచ్ చేసేయడం జరిగిందని అంటే ఒక కార్పొరేట్ స్టైల్లో అంటే ఇప్పుడు వాళ్ళు అనుకోవచ్చు ఏదో వచ్చారు ఏదో ఒక అద్దం పెట్టి ఇలా చూసేసి వెళ్ళిపోయారు చేశారనే కాదండి చేసిన విధానం కూడా ఏంటంటే కరెక్ట్గా ఏంటి మనం అఖిల హాస్పిటల్ డాక్టర్ గారు వచ్చారా లేకపోతే ఒక కేసు స్వామి గారు వచ్చారా లేకపోతే ఇంకొక డెంటల్ డాక్టర్ గారు వచ్చారా లేకపోతే ఒక స్కిన్ డాక్టర్ గారు వచ్చారా ఇంత ఇంత పెద్ద పెద్ద డాక్టర్లు మా ముందుకు వచ్చి చేశారనేది ఒక ఆశ్చర్యం కలిగేలాగా చేసి అరే ఖచ్చితంగా కేశవపట్ల చారిటబుల్ ట్రస్ట్ ఎక్కడ పెట్టినా సరే మనం ఖచ్చితంగా వెళ్ళాలి అంటే వీళ్ళు ఒక నిజాయితీగా ఒక చక్కగా చేస్తున్నారు మనకి ఒక సుమారు 4000 నుంచి 5000 రూపాయలు మనకి లబ్ధి ఇస్తున్నారు కూడా అలాగే కళాజోళ్ళు కూడా అండి కళాజోళ్ళు కూడా నెక్స్ట్ వీక్లో ఎంతమందికి అయితే అంతమందికి ఇచ్చి ఆ కళాజోళ్ళు సుమారు మళ్ళీ మేము ఎక్కడ అక్కడ టచ్ చేస్తే అండి మీరు ఇచ్చిన కళాజోడు అండి ఆ రోజు అని వాడు నీరు పోయిన తర్వాత అండి అలా చెప్పి అలాగే ఇంకో తక్కిన కార్యక్రమాలు కూడా చెప్తానండి ఒక చిన్నగా మేము కార్తీక మాసంలోనే అందరూని వనభోజనాలు పెట్టుకుంటారు ఆ వనభోజనాలు ఏం పెట్టుకుంటారో మీకు అందరు తెలుసండి మేము కూడా వనభోజనాలు అనేది ప్లాన్ చేస్తాం మా చారిటబుల్ ట్రస్ట్ అంత గతంలో అంతకుముందు పాత కూడా చేస్తామండి రీసెంట్గా ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక పెద్ద ఆయన పిలుస్తాను ఆయన రోషి గారు ఎక్స్ మనకి తమిళనాడు గవర్నర్ గారు నిజంగా ఆయన రావడానికి కారణమైన వ్యక్తి శివరామ సుబ్రహ్మణ్యం గారు మా చారిటీకి ఆయన తీసుకురావడానికి కారణం ముందుగా ఆయన అప్రిషియేట్ చేయాలి ఎందువల్లంటే ఒక మన రాష్ట్ర సీఎం ఒక గవర్నర్ని ఆశా మిషన్ నింపెళ్ళాలంటే రావదు ఆయనకు ఒక మాట చెప్పాను ఎందుకని మీ కార్యక్రమానికి వస్తారని మీరు ఏమో అసలు మీరు మర్చిపోండి అన్నాడు ఆయన నిజంగా ముందు ఆయనకి అన్ని అభినందనలు చెప్పాలి ఆయన చెప్పడం జరిగింది అంటే ఒక పది పది నిమిషాల కంటే ఎక్కువ ఉండరు
ఆయన నాకు ఆశ్చర్యం వేసింది. ఆయన ఇంచుమించుగా 45 నిమిషాల పైన అలా ఉండిపోయారు. అలా ఒక అన్ని అవయవాలు ఉన్నవాడు కూడాని డాన్స్ చేయలేడు. వాళ్ళు చేశారు డెఫ్ అండ్ డబ్బు మా బ్లైండ్ పీపుల్ అందరూ. ఈ వనభోజనాలు ఏం చెప్పంటారని, ఇది డెఫ్ అండ్ డమ్ బ్లైండ్ పీపుల్ మెంటల్లీ రిటైర్డ్ తర్వాత అనాథ పిల్లలు తర్వాత ఓల్డ్ ఏజ్ మదర్స్ వీళ్ళందరినీ కలిపి మేము ఇక్కడ సుమారు 11-12 స్కూల్స్ ఉన్నాయండి, వృద్ధాశ్రమం ఉన్నాయి. వీళ్ళందరికీ ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క వృద్ధాశ్రమకి ఒక బస్సు పంపించి అక్కడ తీసుకొచ్చి ఏసీ కళ్యాణ మండపంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈవినింగ్ స్నాక్స్ తర్వాత వాళ్ళకి గేమ్స్ కండక్ట్ చేసి 150 ప్రైజెస్ ఇచ్చి దాని తర్వాత డ్యాన్స్ చేసిన వాళ్ళకి ఇంచుమించుగా 45-50 వేల రూపాయలు నగదు, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్. ఆయన వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే అలాగ ఆశ్చర్యపోయి ఫస్ట్ ఈ యొక్క వీడియోగ్రాఫర్స్ వస్తుంటే పట్టించుకో తర్వాత వాళ్ళందరినీ చెదరగొట్టేశారు. ఆయన నేను అది చూడాలయ్యా ఏంటి అలా చంత చక్కగా చక్కగా చేస్తున్నారు. ఆయన నిజంగా 45 నిమిషాలు ఉన్నందుకు మాకు నిజంగా చాలా ఆనందం వేసిందండి. దాని తర్వాత ఆయన వేరే కార్యక్రమంకి అక్కడికి వెళ్ళి వనభోజనాలు అంటే అది నేను ఇప్పటివరకు కని విని ఎరగలేదు. అలాగా చూశాను వనభోజనం అంటే అంటే మా ఉద్దేశం ఏంటంటే అందరూ చేసుకుంటున్నారు, మాకు ఒక కుటుంబం ఉంది, మేము వనభోజనాలు చేసుకోవచ్చు అని వాళ్ళందరినీ ఒక దగ్గరకు ఒక తాటి దగ్గర తీసుకొచ్చి చేంజ్ వాళ్ళని ఒక మ్యూజిక్ పెట్టి స్టేజ్ మీద వీళ్ళందరూ వెళ్ళేస్తే నిజంగా ఎంతో ఆనందంగా డాన్స్ చేస్తారండి. ఇదిగా అది మాకు మా యొక్క ఇదని. అలాగే ఆటో డ్రైవర్లకు అని, ఆటో డ్రైవర్లకు అనేది ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ అనేది మేమే తీసుకొచ్చాము. దాని తర్వాత అప్పుడు ఎలక్షన్స్లో మన గోకారం బస్ స్టాండ్ దగ్గర అక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆటో డ్రైవర్లకి నేను సీఎంగా అవుతే ఆటో డ్రైవర్లకి ఇన్సూరెన్స్ పెడతానని చేయడం జరిగింది. అంతకుముందు ఈ ప్రభుత్వాలు చేయకముందే మేము పెట్టడం జరిగింది. అలాగే తెలంగాణ గవర్నమెంట్లు చెప్పకముందు మీ యొక్క కళ్ళజోళ్ళు పెట్టడం జరిగిందండి. ఈ ఆటో డ్రైవర్కి ఫస్ట్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ పెట్టింది మేమని. కానీ చొక్కాలు ఇవ్వడం మరింది. ఆల్రెడీ ఒక ఇద్దరు ఆటో డ్రైవర్లు చనిపోతే గౌరీపట్నం దగ్గర దెందులూరు దగ్గర ఆటో డ్రైవర్ చనిపోతే ఇక్కడ గౌరీ మన ఎక్కడంటే క్వారీ ఏరియాని, క్వారీ ఏరియాని తర్వాత ఏమో మన దేవి చౌక్ ఏరియాని ఒక ఆటో డ్రైవర్కి 1 లక్ష రూపాయలు, ఆటో డ్రైవర్కి 1 లక్ష రూపాయలు ఫ్యామిలీకి గౌరవ జరిగింది. అలా కార్యక్రమం విద్యావేతన కార్యక్రమం, విద్యావేతన కార్యక్రమం కూడా మున్సిపల్ స్కూల్స్లో 10th క్లాస్ పిల్లలు ఉంటారు స్కూల్స్. అలాగే మన రాజమండ్రి, రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతంలో మున్సిపల్ స్కూల్స్, ఏజ్ స్కూల్స్, జిల్లా పరిషత్ స్కూల్స్ ఇవన్నీ కలుపుకుంటారండి. సుమారు 250 మంది వస్తారు స్కూల్ ఫస్ట్ సెకండ్ క్లాస్ మున్సిపల్ స్కూల్స్. వీళ్ళు పిలిచినప్పుడు కూడా ఏంటంటే విద్యావేత్తలు పిలుస్తాం. ఒకసారి జేపీ గారు పిలిచాం, అలాగ విద్యావేత్తలను పిలిచి ఒకసారి రామారెడ్డి గారిని, ఒకసారి భాస్కర్ రామ్ గారిని, ఒకసారి బుడ్డి శ్రీని గారిని, ఒకసారి మా రంగప్రసాద్, వీళ్ళు ఇలాంటి వ్యక్తులు తీసుకొచ్చి అంటే వాళ్ళకి కరెక్ట్ మోటివేట్గా ఉంటుందండి. వాళ్ళకి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 1500 రూపీస్, సెకండ్ వచ్చిన వాళ్ళకి 2000 మెడల్ సర్టిఫికేట్స్. వాళ్ళు అలాగే 9th క్లాస్ పిల్లలు కూడా మున్సిపల్ స్కూల్స్ వీళ్ళందరినీ అక్కడ గ్యాదర్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఇక చూసిన తర్వాత ఇంత పెద్ద స్టేజ్లో ఇంతమంది ప్రముఖులతోటి మనం తీసుకుంటామని ఒక వాళ్ళకు ఇన్స్పిరేషన్. కనీసం వాళ్ళలో ఉన్న ఒక 20%, 30% అన్న దాని మీద ఒక అవగాహన వస్తుంది. నన్ను చాలామంది అడిగారు, అడగడం జరిగింది. అంకుల్ నెక్స్ట్ నేను స్కూల్ ఫస్ట్ వస్తే నాకు కూడా అడిగిస్తాను, ఖచ్చితంగా ఇస్తానమ్మా స్కూల్ ఫస్ట్ వస్తే నీకు, నేను ఆటోమేటిక్గా అది ఇస్తారు కేశవ భట్ల చాటుబడి ట్రస్ట్ వారు అని చెప్పి అదొక ఇన్స్పిరేషన్ ఇదని. అలాగే డిజేబుల్ అని ఇప్పటివరకు ఇంచుమించుగా ఒక 1000 ట్రైసైకిల్స్ ఇచ్చాం. ఆ 1000 ట్రైసైకిల్స్ కూడా మేము తయారు చేస్తాం అంటే ఎవ్రీ డిసెంబర్ 3rd ఒక 40 అండి. అలాగా ట్రైసైకిల్స్ కూడా అవి తయారు చేసి ఆ ట్రైసైకిల్ కూడా వాడికి ఇసుకెప్పి పడేవాళ్ళండి అంత స్ట్రాంగ్గా. అప్పుడు జితేందర్ గారు ఉండినప్పుడు ఒకసారి పిలిచామండి కమిషనర్ గారు, ఏమండి ఎక్కడ తయారు చేస్తారంటే మేము చేసిన ఉండే ఆయన ఎక్కి తొక్కి ఇలా కుదిపినా సరే నేను ఎక్కడని చెప్తే ఇలా చెప్పాను. ఇన్స్పెక్టర్ త్రినాథ్ అని ఒక ఆయన ఉన్నాడండి, పోరాటాలు చేసేవాడు. మీరు అక్కడ దగ్గరుండి చేయించి మేము ఏంటంటే మనం ఇచ్చే ఐటమ్ వాడికి ఒక 5 నెలలు 6 నెలలు పోయిందంటే మళ్ళీ మనం తిట్టుకోకూడదు, మన నిస్వార్థం ఉండాలండి. ఏంటంటే మనం ఇచ్చింది ఖచ్చితంగా 100% వాడు ఏ ఐటమ్ కూడా పోకూడదండి. వాడు సర్కారీ వితరణ 4 ఇయర్స్ ఏదో మనం ఇచ్చేసాము ఒక 10 సైకిల్ 5 ట్రైసైకిల్ 20 సైకిల్ వీళ్ళ చేతులు దులుపుకోవడం కాదండి. మనం ఏది చేసినా అది దాంట్లో క్వాలిటీ ఉండాలి. ఆ యొక్క భావం ప్రతి దాంట్లో కూడా ఒక ప్రత్యేకతను తీసుకుంటూ నిలబెట్టుకుంటూ వస్తున్నారు. అలా చేస్తాను. ఈ రైల్వే విషయం దగ్గరికి వచ్చినప్పటికీ ఇప్పుడు రైల్వే కార్మికులు అందరూ కూడా ఇవాళ సంతోషంగా ఈ 2 నెలలు లేకపోయినా సరే కూడా మీ పేరు చెప్పి అక్కడికి ఎవరు వెళ్ళినా సరే ఇవాళ మా శ్రీనివాస మమ్మల్ని ఆదుకున్నాడని చాలా కాళ్ళ ఉంటుంది. వాళ్ళ ఆర్తితో అంటారు చూసారా, అలాగా వాళ్ళు చాలా ఆర్ద్రతతో ఆర్తితో చెప్తున్నారు.
ఇది మీ ఎలా ప్లాన్ చేశారు ఎలా కరోనా వైరస్ అని కరోనా వైరస్ లో మీ ఫస్ట్ మీ ఆలోచించండి ఏమండి మనం చిన్న చిన్నగా ఏదో ఒక నాలుగు ఐదు అంటే ఇంకొకళ్ళు నేను విమర్శిస్తున్నాను కాదండి అంటే మా కాన్సెప్ట్ చెప్తున్నాను మేము ఆలోచించి కూర్చున్నాను ఒక నాలుగు కేజీల బిజీకి బియ్యం ఐదు కేజీల బియ్యం లేకపోతే ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ ఇవ్వడం కాదండి ఒక కుటుంబం నెల రోజులు బయటికి రాగలదు ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు బాగలేదు బయటికి వస్తే వాడి కుటుంబం కాదు పక్క కుటుంబం కూడా అవతల వాడు తిరిగి వస్తాడు ఎవరికి ఏముండదో కూడా తెలియదండి అందువల్ల మనం ఒక నెల రోజులు ఉండేలాగా వాడి ఇంట్లో ఒక ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ మనం ఆ ఇంట్లో ఉండేలాగా మనం ఖచ్చితంగా ప్లాన్ చేయాలి అని ఆలోచించుకొని రైస్ ఇస్తే బాగుంటుంది ఒక పాతి కేజీల రైస్ అది కూడా ఏంటంటే మంచి రైస్ మన ఇంట్లో ఏం తింటున్నాం అదే రైస్ వాడు తినిన తర్వాత అరే నా జీవితంలో ఇలాంటి రైస్ అంటే మా గొప్పగా చెప్పుకుంటలేదు మన జీవితంలో నీ మా జీవితంలో ఇలా రైస్ తినలేదే అని వాడు హ్యాపీ ఫీల్ అవ్వాలి ఈ కరోనా టైంలో కూడా చక్కగా హ్యాపీ ఫీల్ అవ్వాలని ఆ ఉద్దేశంతో ప్లాన్ చేసి మాస్క్ మాస్కులు కూడా తయారు చేస్తాం ఒక సిస్టమేటిక్ ఏంటంటే ప్రభుత్వం చెప్పింది సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ప్లస్ మాస్కులు పెట్టుకోవాలి వాళ్ళు నీడిని ఫిల్ఫిల్ చేయాలి అప్పుడు ఫస్ట్ ఏం చేస్తామండి మన స్టేషన్లో ఫస్ట్ స్టార్ట్ చేస్తాం రైల్వే స్టేషన్లో అక్కడ సుమారు 187 మందికి ఇచ్చాం ఒక మిలిటరీ సిస్టమ్ ఏంటంటే నేను ఏది చేసినా సరే అండి ఒక వారం రోజుల నుంచి నిద్రపోనండి అంటే నిద్రపోవడం అంటే అది నెట్వర్క్ చేస్తాను నా కంటి ముందు ఎలాగా పిక్చర్ గీసుకుంటానండి బాపుగారి సినిమాలో ఖచ్చితంగానండి చేసి ఎలా ఉండాలి మళ్ళీ నాకు అలాగా అవుట్పుట్ కూడా నేను అయిపోయిన తర్వాత కూడా వచ్చిన తర్వాత మైండ్ నుంచి అంతా రిలీఫ్ వస్తుందండి అలా ప్రతి లైన్ పెట్టాను నా టీం కూడా నా టీంలో కూడా మెంబర్స్ ఉన్నారండి నాగరాజు గారు కానీ అలాగే మన చందన్ గారు కానీ అంబికా రవణ గారు కానీ దాని తర్వాత నా మిత్రులు చంద్రమౌళి కానివ్వండి శేఖర్ రెడ్డి కానివ్వండి కర్రీ శేఖర్ రెడ్డి కానివ్వండి ఇలాగ మరి సతీష్ కానివ్వండి కిరణ్ కానివ్వండి ఇలా మా టీటీ అమ్మాయిలు కూడా వచ్చి చేయడం జరిగిందండి భవానీ కానీ ఒక మంగాదేవి కానివ్వండి ఒక కృష్ణవేణి కానివ్వండి మల్లేశ్వరి కానీ ఇలాగ నేను పిలిస్తే ఒక టీం వస్తుందండి ఒక 20 మంది 15 మంది టీం వచ్చి వాళ్ళు శ్రీను దగ్గర మనం కరెక్ట్గా ఏది తప్పు జరగకూడదని ఒక ఫస్ట్ వాళ్ళకి క్రియేషన్ వెళ్ళిపోద్దండి దాన్ని బట్టి అలాగే క్యూ కింద పెట్టి ప్రతి మనిషి దగ్గర ఒక బ్యాగ్ పెట్టాం వాడు ఆ బ్యాగ్ నుంచి కదలండి ఫస్ట్ థింగ్ ఇప్పుడు మీరు ఒక టేబుల్ మీద పెట్టేసుకొని ఒక బ్యాగ్లో పెట్టుకొని వాడు రమ్మంటే ఆ వెనకతోడు కూడా ఎదరికి వచ్చేస్తాడండి కొట్టుకుంటాడు నాకు అందుతుందా అందదని వీడికి ఒక భరోసా ఇక్కడ నా పాతి కేజీలు ఇక్కడ ఉంది నేను ఒక 5 నిమిషాలు కదా 10 మేము కూడా ఈ ఎండాకాలం ఒకటి ఆలోచించాం మార్నింగ్ 7:38 మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్లో క్లోజ్ అయిపోవడం ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు మనమైనా ఇబ్బంది పడాలి కానీ అవతల వ్యక్తిని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు మనం చారిటీకి తీసుకున్న వ్యక్తి వచ్చిన వ్యక్తిని వీళ్ళు ఇబ్బంది పెట్టకూడదు అలాగే ఫస్ట్ మనం రైల్వే వెండర్స్ అని వాళ్ళు ఇంచుమించుగా అప్పటికి 1 మంత్ పైబడి నుంచి ఏమీ లేదండి 0 టోటల్ 0 అలాగే ఆటో డ్రైవర్స్ అని అక్కడున్న బతుకుతున్న ఆటో డ్రైవర్స్ టాక్సీ డ్రైవర్స్ అని రైల్వే పోర్టర్స్ అని పార్సల్ ఆఫీసు ప్లస్ ఇది వీరంతా కలిపితే 187 మంది అండి వాళ్ళకందరికీ ఫస్ట్ స్టెప్ ఇవ్వడం మళ్ళా ఇచ్చేసాము వెంటనే ఓకే డిస్పర్సన్ కాదండి వాడు లైన్ అండి మళ్ళా ఒకరి తర్వాత ఒకటి వెళ్ళాలండి అలా క్లియర్ అయిపోతుంది అదొక ఒక 15-20 మినిట్స్ ప్రాసెస్ అండి ఏంటంటే అప్పుడు గుంపు కూడా ఉండదండి మళ్ళీ వాళ్ళు డిస్కషన్ చేసుకొని మాట్లాడేది ఉండదు అంటే వాళ్ళ కోసం ఏంటంటే ఇది ఒక అంటువ్యాధి అనేది అందరు తెలుస్తుంది అందులో ఎవరికి ఉండకూడదని మేము కోరుకునేది 100% ఎవరికైనా ఉన్నదంటే పరిస్థితి ఏంటి అందువల్ల ఎన్ని తగ్గ జాగ్రత్తలు ఇలాగే ప్రతి ప్రోగ్రామ్ అక్కడ ప్రోగ్రామ్ చేశాం దాని తర్వాత నెక్స్ట్ మా రైల్వే గ్రౌండ్స్లోని బయట ఉన్న ఆటో డ్రైవర్లకు అందరికీ పెట్టడం జరిగింది అప్పుడు కొద్దిగా ఒక డిస్టర్బెన్స్ వచ్చింది మాకు అది మీరు చెప్పకూడదు సర్లే అయిపోయిన తర్వాత మన సబ్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి ఆయన ఇమీడియట్గా నేను ఒక బుక్ తీసుకెళ్ళాను మేము చార్జీ చేసిన బుక్ ఉండదు ఇమీడియట్గా ఆయన చూసి ఓకేనండి ఇప్పుడు సిచ్యువేషన్ బాగోలేదు కాబట్టి ఒక 3 డేస్ 4 డేస్ చేయన్నారు ఓకే థ్యాంక్ యూ సార్ అని చెప్పి అక్కడ పెట్టడం జరిగింది
ఒకసారి ఏమో రామారెడ్డి గారి పిల్లలు జరిగింది, ఒకసారి మాస్క్ రామ్ అక్కడ కూడా అంతే గ్రౌండ్ అండి. గ్రౌండ్లో హ్యాపీగా పెట్టాం, ప్రతి ఒక్కళ్ళు మాస్క్ ఇచ్చాం, అన్నీ చేస్తాం. ఇలా కార్యక్రమం అండి, ప్రతి కార్యక్రమం అలాగే. దాని తర్వాత ఏమో గౌతమి గారి దగ్గర ఈ న్యాయ బ్రాహ్మణులకి ఇచ్చామండి, వాళ్ళు కూడా పాపం ఇప్పుడు తెలిసినా కూడా అండి చాలా ప్రాబ్లం ఫేస్ అవుతున్నారు వాళ్ళు కూడా. ఇలా చాలామంది ఇలా ప్రతి రాజమండ్రి రైల్వే స్టేషన్ వాళ్ళు ఏం అదృష్టం చేసుకున్నారు, గోదావరి స్టేషన్ వాళ్ళు మేము దురదృష్టం ఏమిటి అనుకుని అదృష్టం లేక అనుకోకుండా వాళ్ళని కూడా పిలిచి ఇచ్చారని చెప్పారు నాకు. అదే అవును సార్, గోదావరి స్టేషన్ వాళ్ళు పిలిచి ఇచ్చారు పిలిచారు అని అదే చెప్తుంటే ఆ మాట మేమేది అనుకునే అవకాశం లేకుండా మీరు వాళ్ళని కూడా పిలిచారు అని వాళ్ళు చెప్తుంటే మీ ఒకటండి ఇంకోటి చెప్పంటారా, ఎవరు మా దగ్గరికి రాలేదండి. మేమే ఫోన్ చేసి మీ సంస్థకు మేము ఇస్తున్నాం, ఎవరైనా ఫోన్ చేసి ఏమండి మేము పలానా చోట ఇక్కడ ఉన్నాం పలాని సిస్టమ్ కాదండి, నేను ఇవ్వను కూడా అలాగా. ఏంటంటే మేము ఐడెంటిఫై చేయాలి, మేము ఐడెంటిఫై చేసి అక్కడికి వెళ్ళి వర్కౌట్ చేస్తాం. ఇది ఒక ఈ మొత్తం ఈ లాక్డౌన్ పీరియడ్లో కేవలం ఈ కరోనాకు సంబంధించినంత వరకు మనం డిస్బర్స్మెంట్ ఎన్ని లక్షలు జరిగి ఉంటుంది అంటారు? అంటే మా చార్టీ తరఫున అండి, మన తరఫున నేను ఇవన్నీ చెప్పుకోవడం ఎందుకండి కాస్తాను అంటే ఇంత జరిగింది అన్నది భారీగా జరిగింది కదా, భారీగా చేసామండి అంతే. ఇప్పుడు నిజం చెప్పాలంటే అండి చాలా ఖర్చు అయింది. కొంత దాతల్ని ఇప్పుడు నేను చెప్పుకోవాలి. ఫస్ట్ ఏంటంటే నాకు సహసహకరించిన దాతల్ని నేను ఎప్పుడు నా చేతి వచ్చి నాకు మా కేశవ పట్ల చాటుపూట్లు వస్తుంది, నమస్కారాలు అండి, ఒక ధన్యవాదాలు. నేను ఎవరిని నా చార్టీకి డొనేషన్ ఇమ్మని నేను ఎవరిని అడిగాను వాళ్ళంతటి వాళ్ళు. నేను ఉదాహరణ గురించి చెప్తాను, యుఎస్ నుంచి అని నేను కాలేజీలో చదువుకున్నప్పుడు అని మేము ఏమండి ఫోన్ చేసి శ్రీని గారు నేనండి అప్పట్లో మీకు తెలుసు కదండి ఇలా బస్సులో నేను ఇలా ఉన్నానండి, మీరు చార్టీ చేస్తున్నారు అప్పుడు చాలామందికి చేస్తారండి, మీరు చూసిన తర్వాత నేను నెక్స్ట్ టైం నేను ఎవరికి చేయకూడదు అనుకుంటున్నాను. లేదండి ఇప్పుడు ఎవరు చేసినా సరే చారిటీయే కదండి, ఎవరు చేసినా అది సంతోషమేనండి. మేము ఆడికి చేసామండి, మీకు చేయలే పని నేను అమౌంట్ అది ఎంత మనకు చెప్పుకోండి, నేను ఈ అమౌంట్ పంపిస్తున్నానండి. అదే ఎవరో తెలియదు అండి. అలాగే ఇంకో మేడం గారు అండి, మేడం గారు చూసి ఆవిడ కూడా అండి, ఆవిడ కూడా చేసి ఏమండి మీ అకౌంట్ నెంబర్ చెప్పండి దేనికండి ఇలాగా. లేదండి మాకు మీరు మా వచ్చి చూడాలి, నేను వచ్చి చూడడానికి అవ్వదండి. అలాగే ఇంకో మేడం అంటే కాలేజీలో చదువుకున్నాం ఆ మేడం అండి, ఏంటి మా అబ్బాయి పలానా దగ్గర ఉన్నారండి, ఇలా మీరు చూస్తున్నా చార్టీలు బాగా చూస్తున్నాను, ఇలా ప్రతి ఒక్కరండి. ఇప్పుడు మొన్న ట్రైన్లో మేము బ్రెడ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం, అన్ని బ్రెడ్స్ చేయాలంటేనండి చాలా కష్టం అండి, హైలీ ఇంపాసిబుల్ అండి అన్ని బ్రెడ్స్. మరి మా ట్రస్ట్ మెంబర్ అండి బాలాజీ బేకరీ చందన్ గారు, శ్రీని నీకు ఎన్ని బ్రెడ్లు కావాలని అడిగి అంటే సుమారు 2000 పైన బ్రెడ్స్ కావాలని అని చెప్పి, మరి అవుతుందని నీకు ఎప్పుడు కావాలి ఏంటి నాకు చెప్పండి, డే అండ్ నైట్ కూర్చొని చేశారండి. నువ్వు మేము చేసింది చిన్నదే ఒకటి శ్రీను, నేను ఒక ట్రస్ట్ మెంబర్ని అది పక్క తీసే, నువ్వు చేస్తున్న సేవలకి మేము చేయకపోతే మాత్రం వృధా ఇదంతా అని మన బాలాజీ బేకరీ చందన్ గారు చెప్పడం జరిగింది. ఆ రోజు నిజంగాని ఆ బ్రెడ్ ఇవ్వడంలోని ఎంత ఆనందపడ్డారంటే వాళ్ళు, ఏంటంటే ఒక బ్రెడ్ ఇచ్చామనుకోండి వాళ్ళు సుమారు ఏంటంటే రైస్ ఇస్తా ఉండే వాళ్ళు, రైస్ ఇష్టం ఉంటుందో లేదు, ఆ రైస్లో కర్డ్ రైస్ ఇవ్వచ్చు లేకపోతే బిర్యానీ ఇవ్వచ్చు లేకపోతే ఇంకో గేరా రైస్ ఇవ్వచ్చు అని బ్రెడ్ అనేది వాడు వెంటనే ఇమ్మీడియట్గా సెక్యూర్ చేసుకుంటారు. ఇవ్వడం కూడా మేము ప్లాన్గా ఇచ్చాము, ప్రతి యొక్క 1 to 6 bay 1 to 8 bay దందర్ బే, ఆ బేలో అలాగే ఒక 5-6 బ్రెడ్లు అలా ఇచ్చుకుంటూ పోయాను. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కడికి ట్రైన్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు వాడికి అందరికీ అందిందండి. ఏంటంటే ఒక ఎక్కే దగ్గర ఇలా తీసుకెళ్ళి ఒక 60 ఇచ్చేసి ఇంకో దగ్గర ఇచ్చేసి 60 ఇచ్చేసి అనుకోండి, ఆ ఉన్న ఎదురున్న బేలో వాడు తీసేసుకుంటున్నాడు, ఆ ట్రైన్ మొత్తం అంతా అందిందండి. ఇది చూసి చాలామంది నన్ను అడిగారు, ఏమండి ఇది మేము కూడా చేద్దాం అనుకుంటున్నాను, మీరు కూడా డైలీ చేయించాం కదా అని. ఇది చాలా ప్రాసెస్ అండి, ఇది చాలా కష్టం ఇది చేయాలంటే. బ్రెడ్ అనేది ఎంత తయారు చేస్తాం ఖచ్చితంగా చేస్తాం. ఏంటంటే ఇప్పుడు పరిస్థితి రోడ్డు బాగోలేదండి, దానికోసం భయపడాల్సి వస్తుంది. అది ఫుడ్ ఐటెం అనేటప్పటికీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. మొత్తం మీద
శ్రీనివాస్ గారితో 10 నిమిషాలు మనకి టైం ఎక్కువైనా సరే కూడా ఎందుకు మనం చెప్పించామంటే ఎన్ని కూడా ఒక మళ్ళీ వస్తాయి ఒక సేవ భావంతో చేసే ఒక సంస్థను స్థాపించి దానికి నాయకత్వం సరిగ్గా సమర్థంగా చేస్తే ఎంత రెస్పాన్స్ ఉంటుందో ఎంత స్ఫూర్తిగా ఉంటుందో ఎక్కడెక్కడ నుంచో స్పందిస్తారన్న దానికి మన కేశవపట్ల చారిటబుల్ ట్రస్ట్ కార్యకలాపాలే ఉదాహరణ వారు అన్నట్టుగా ఇవాళ కాదు ఇది ఇవాళ వచ్చిందని కాదు ఎప్పుడు నిరంతరం ఇది ఒక సైకిల్ లాగా వారు ప్రతి సీజన్లోనూ అన్ని రకాల మెడికల్ క్యాంపులో రెండు ఇంకోటి ఇలా చేస్తూనే ఉంటారు వీటన్నింటికి మించి అసంఘటిత రంగ కార్మికులకు ఎక్కువ సర్వీసెస్ అందించడంలో ఆయన ఎప్పుడు ముందుంటాడు అసంఘటిత రంగానికి ఒక రకమైన భరోసా ఇవాళ శ్రీనివాస్ ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ అసంఘటిత రంగానికి సర్కారీ తరఫున కొన్ని ఆలోచనలు వచ్చి వాళ్ళకి ఏదో బీమా కల్పించాలని ఇంకోటి రాజమండ్రిలో ఎప్పటి నుంచో ఇలాంటివి ఉన్నాయి అన్న భావన కూడా వాళ్ళకి స్ఫూర్తి ఇచ్చిందని చెప్పుకోవచ్చు అలాంటి భావన కల్పించిన శ్రీనివాస్ గారితో ఇవాళ మనం కాసేపు ఎక్కువైనా కానీ చాలా మంచి విషయాలు చెప్పుకున్నాం కాబట్టి ముగింపుగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఏంటంటే చారిటీ అనేది ఎప్పటి నుంచో నేను చేయడం జరుగుతుందండి ఈ చారిటీకి పట్టణానికి ముఖ్య కార్కులైన మా భాస్కరం ఒకసారి పిలిచి శ్రీను నువ్వు ఇలాగా చేయడం కాదు వర్క్స్ ఇలాగ చైర్లు ఇవ్వడం కానీ అయ్యింది కదా ఒక చారిటీ పెట్టాలి అని ఒక మంచి కూర్చోబెట్టి ఒక సలహా ఇచ్చి తనే దగ్గర నుండి ఈ చారిటీ ఒక ఓపెన్ చేయించి ఆయన కూడా మాకు చారిటీలో ఒక సభ్యుడు ముందుగా ఎందుకంటే చారిటీ పెట్టిన వల్ల దీనికి ఒక బెనిఫిట్స్ ఉంటాయి అన్నీ బాగుంటాయి చక్కగా చేయొచ్చు ఒక సిస్టమేటిక్గా ఉంటుందని చెప్పిన ముందుగా మా భాస్కరంకి ముందుగా కృతజ్ఞతలు భాస్కరము ఎప్పటి నుంచో నాకు మంచి మిత్రుడు అంటే మిత్రం కలిసి చదువుకోకపోవచ్చు అండి నాకంట సుమారు ఒక 5 ఇయర్స్ చిన్నవాడే కానీ మంచి మేధావి మంచి సలహాదారుడు ఈరోజు మా యొక్క చారిటీకి కాదు చాలామంది చారిటీలకి తను చాలామందికి కూడా తెలియకుండా కూడా చాలా వ్యక్తులకి సహాయం చేసే పేదవాళ్ళకి అంటే చదువులకండి సహాయం చేయడం అంటే ఇంకోళ్ళు వేరే ఫ్రెండ్స్ కాదండి ఏంటి పేదవాళ్ళకి ఎడ్యుకేషన్లో రూపంలో కానీ ఇంకా ఇతర రూపంలో కానీ పేదవాళ్ళకి ఒక మెడికల్లో కానీ చదువుల్లో కానీ ఇలా ఎన్నెన్నో ఎవరికి అంటే ఈ చేతికి ఇచ్చింది ఈ చేతికి తెలీదు అలాగా ఎన్నో కార్యక్రమాలు ఆయన చేస్తుంటారు ముందుగా ఆయనకి మా అందరి చారిటీ ఆయనకి నేను దీనికోసం ప్రత్యేకంగా చెప్పగలదు ఆయనకి అలాగే మా నాగరాజు ఇంత కష్టకాలంలో ఆయన వాడు జనరల్గా వాడు వాళ్ళ అబ్బాయి ఎండి చేస్తానండి చాలా కష్టం ఇప్పుడు చదివించుకోవడం ఈ కష్టకాలం కూడా నాకు తెలియకుండా ఇమ్మీడియట్గా మా వాళ్ళ మిస్సెస్ మా సిస్టర్ అనయ్య నువ్వు చేసే కార్యక్రమానికి నీ అని చెక్ కూడా పంపించడం జరిగింది వాళ్ళకి ఇప్పుడు ఈ టైంలో చాలా ఇబ్బంది అండి ఆయన ఇలాగా ఏంటంటే మనం ఎవరిని ఏమి అడగమండి ఆ భగవంతుడు పయనించి అలా తక్కింది ఏమన్నా సరే అన్నీ నేను భరించుకొని చేస్తాను ఆటోమేటిక్గా తర్వాత అయ్యే ఫిల్ఫిల్ అవుతాయండి అందరు తెలుసు ఏంటి ఇన్ని లక్షలు ఎలా ఖర్చు పెట్టేశాడు ఏంటంటే దైవిక సంకల్పం అంతే పైన వాడు ఉన్నాడంతే మేము పెట్టే ఒక చారిటీ స్థాపించడం అలాగా జరిగింది అప్పటి నుంచి అసలు దీని యొక్క ఎదురు చూడకంట సాగుతుంది మీరు అన్నట్టు మిత్రుడు భాస్కర్ గారు స్థాపించిన ఆయన సూచనతో వచ్చిన ప్రతి సంస్థ అలాగే ఫ్లరిష్ అవుతుంది అన్నీ అలాగే అవుతున్నాయి వాళ్ళ సంతోషం శ్రీనివాస్ గారు ఈరోజు మనతో వారి భావాలు పంచుకోవడం వల్ల ఇది ఎందుకు ఇవన్నీ ఇలాంటివి చెప్పడం అంటే ఆయన గురించి కాదు ఆయన ఇవన్నీ చేసుకుంటూనే పోతాడు ఇది నలుగురికి స్ఫూర్తి మరి నలుగురు ఎలాంటి యువకులు నవతరంలో తయారవ్వాలనే ఉద్దేశంతో వాక్యాత ఇవన్నీ చెప్పించడం జరిగింది మళ్ళీ ముందే చెప్పినట్టుగా ప్రతి సేవా కార్యక్రమాన్ని కూడా వినూత్నంగా పకడ్బందీగా చక్కగా ఒక మార్గ పైనీరు అన్నట్టుగా ఇది ఈ కార్యక్రమం చేస్తే ఇలా చేయాలి అన్నట్టుగా చేయడం అనేది మొదటి నుంచి అలవాటు చేసుకున్న శ్రీనివాస్ గారికి మన అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ స్వస్తి